शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्मे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अपदाहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भुयो भुयो नमाम्यहं हनुमा अञ्जनासोनुः वायुपुत्रो महाबल रामेष्ठः बलगुणसखः बेङ्गाक्षो अमितविक्रमः वदधिक्रमणस्संयम सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाताय दशग्रीवस्य दर्पः द्वादशयितानि नामानि कवीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तु शिंभो महेश करुणामे सोलपाणे गौरीपते पशुपते पशुपाशनाशन काशीपते करुणया जगदे तदेकस्तंभं शिपाव्यथास्महेश्वर अंताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं स्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलं योगिर्जानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ఇప్పుడు 5వ రోజు భారతీయ మహారుషుల గురించి మనం కొంతమంది తెలిసిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, మిత్రులకి బంధువులకి ఆప్తులకి హితులకి సన్నిహితులకి శ్రీ అభిలాషులందరూ కూడా శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం। మనం ఇటువంటి వాళ్ళ గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే పొద్దున లేవంగానే భగవన్ ఆస్మరణతో మనం లేస్తే ఆ రోజు అత్యంత కమనీయంగా మనోహరంగా మధురంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది। ముందు మన తల్లిదండ్రులను తెలుసుకోవాలి, అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ గురువులు మహర్షులు సంపద వాళ్ళు పరంపరలో నిస్వార్థంగా నిష్కామంగా నిర్గుణంగా నిరాకారంగా నిశ్చింతగా మరి వాళ్ళు మనకు ఎంతో ఒక ధర్మ సంపదని హర్షధర్మాన్ని సనాత సాంప్రదాయాన్ని ఏ ప్రకారంగా నడుచుకోవాలో గుళ్ళలో ఎట్ట వెళ్ళాలి, సముద్ర స్నానం ఎట్ట చేయాలి, నదీ నదులకు వాళ్ళ ప్రాసెస్ ఎట్ట తెలుసుకోవాలి, క్షేత్ర దర్శనం ఎట్ట ఉండాలి, మనం పూజలు పునస్కారాలు నోములు వర్తాలు ఎట్ట చేసుకోవాలి, భాగవత రామాయణ భారతాది గ్రంథాలని మనం ఏ ప్రకారంగా గ్రంథ పఠన చేయాలి, మరి అట్లాగే మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ ఎంత శ్రద్ధగా వాళ్ళ చక్కగా వాళ్ళకి అనేక రకాలుగా మరి నూరు పోసి శతకాలు దాంట్లో ఉన్నటువంటి మహత్తర విశేషాలు దాంట్లో సూక్తులు యుక్తులు బోధలు సందేశాలు వాళ్ళకి తెలియజేసి ఆ నీతులు మరి వాళ్ళకి ఆ ప్రకారంగా మరి పెద్ద పెద్ద వాళ్ళ కథలు భక్తి ప్రబంధాలు భక్తి మరి ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉండేటువంటి ఆ గాథలు మహానుభావుల యొక్క మహాత్ముల యొక్క జీవ చరిత్రలు అంతేకాకుండా నిరంతరం కూడా మనం చేసే దైనంది కార్యక్రమం ఉండాలి, కర్మ ఉండాలి, తప్పనిసరిగా మన గమనానికి మనం అభ్యుదయానికి మనకి అపురోగమనానికి మనం ఇవన్నీ కూడా అన్ని కర్మలు చేస్తూ ఉండాలి। కర్మలు చేస్తుంటే దాంతో పాటుగా మన దేహ న్యాయం కోసం ఆత్మ పరిజ్ఞానం కోసం ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మ లోపల అన్నీ కూడా మనకి అవయవాలు గప్పు ఉంటాయి, మనస్సు పరిగెత్తం ఉంటుంది, ఇంద్రియాలు రకరకాలుగా మన వాంఛలు చేస్తూ ఉంటాయి, పాఖ్యేంద్రియాలు అంతరేంద్రియాలు మరి ఇవన్నీ కూడా మరి వాళ్ళ పని చేస్తున్నప్పుడు ఆత్మ విచారం చేస్తుంది, ఎందుకంటే ఏది ఎట్లా చేస్తుంది ఆత్మ మనుగడ మనం తెలుసుకుండా తెలుసుకోవట్లేదా, ఆత్మచింతన ఉందా లేదా, ఆత్మ అంటే పరమాత్మ స్వరూపం, పరమాత్మ మొత్తం భూగోళం అంతా నిండి ఉంటే ప్రతి జీవుల్లో ఆ పంచభూతాలు మరి నిబుడి ఉండి ఒక అంగుష్ట ప్రమాణంగా లోపల ఆత్మ మనకు ఉందన్నమాట, ఆత్మే మనకి అది శాశ్వతం, దానికి మరణం ఉండదు, దేహం శాశ్వతం, నేనంటే నేనే దేహం కాదు, నేనంటే ఆత్మ, ఆత్మ అనేది మరి ఆత్మ పరిజ్ఞానం ఆత్మ విచారం ఆత్మని మనం క్షుణ్ణంగా ఆత్మభావాన్ని తెలుసుకోవాలి, ఎందుకంటే తెలుసుకోవడానికి ఇటువంటి మహాత్ముల విషయాలు మరి వాళ్ళని మనం తప్పనిసరిగా ఇది చాలా చిన్న పుస్తకం డాక్టర్ అపర్ణ శ్రీనివాస్ ఇప్పుడు సంకలనం చేసి ఇచ్చిందంటూ మనం గ్రహించుకుని మరి వాళ్ళ పాదాలకి ఒక పద్య మరి ఆ కమలాలు మరి వాడికి అర్పిస్తున్నాం, పద్యంతో పూజ చేస్తున్నాం, పద్యంతో ఆరాధిస్తున్నాం,
పద్యాన్ని వాళ్ళ పాదాలకు అర్పిస్తున్నాం, పద్యంతో వాళ్ళ గళానికి అభిషేకం చేస్తున్నాం. ఎట్టయితే మరి సంస్కృత శ్లోకాలు ఎట్లా ప్రకారంగా మంత్రయుక్తంగా తంత్రయుక్తంగా ఉంటాయో ఆ పద్యం కూడా మన భాష తెలుగు భాష పద్యానికి మరి నాంది. అందుకని పద్యాలతో మనం వాళ్ళని పూజ చేస్తాం అన్నమాట. మనం ఇవాళ 5వ రోజుకి వచ్చాం. దేంటో ఇవాళ మనం ఈయన రోమసుడు అనేటువంటి ఆయన మహాముని, ఆయన గురించి మనం ఇవాళ తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిద్దాం. కష్టకాలంలో ఆపత్కాలంలో మనకి ఇవే ఇటువంటివే వీళ్ళు వింటుంటే మనకి బలం చేకూరు. ఆహా, మనం మన ధర్మం ఇట్లా ఉందా, మన సంప్రదాయం ఇదా, వీళ్ళు మనకి ఇచ్చేటువంటి నిధి ఇదా, మన వెనకాల ఎంత దండు ఉందా, ఇంత బలగం ఉందా, ఇదా భారతదేశం సంప్రదాయం తింటూ ఇవాళ మనం ఈ కష్టాల్లో ఉన్నాం. ఈ కష్టం తప్పనిసరిగా మహర్షులను తలుచుకుంటే, మరి దేవతా స్వరూపం తలుచుకుంటే, భగవత్ స్వరూపం తలుచుకుంటే, భగవత్ చింతన చేస్తే ఆధ్యాత్మిక చింతన పరంగా మనం మనస్సుని ఆ పైకి మరి పయనింపజేస్తే తప్పనిసరిగా మనకి అనేక రకాలుగా ఇవన్నీ ఎక్కువ చింత లేకుండా మనం భయం కలిపడే భయోత్పాదన అనేటువంటి దీంట్లో నుంచి బయటపడి తప్పనిసరిగా మనం బయటపడతాం అనేటువంటి ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆత్మనిరత ఉండాలి మనకి. అందుకని చెప్పి మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా నెమరవేస్తూ ఉండాలి, తప్పనిసరిగా ఇవన్నీ కూడా వినాలి. ఎవరు చెప్పినా సరే, పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత వినదగు ఎవరు చెప్పినా, వినంతన వేగిరే పడక అవిన సారము మనమున అనుకువ గ్రహించి మనము బ్రతుకోటం మేలు. అంటే తన విన తర్వాత దాంట్లో సారం గ్రహించాలి, దాంట్లో సారం ఎంత ఉందని. ఎవరు చెప్పారు విన, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, తెలుసా తెలీదా, అమాయకుల మైకులు కావచ్చు. మైకులు అంటే వాళ్ళకి పరిపక్వం ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే బాగా నిశ్చింతగా ఆత్మ పరిజ్ఞానం ఉండి దానికి ఒక పరాకాష్ఠ చివరి స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దేహ జ్ఞానం ఉండదు. అంటే సుఖమహర్షి వాటికి దేహవాసన ఉండదు, ఆత్మ అంతే పరమాత్మ వైపు వెళ్ళిపోతుంటారు అన్నమాట. వాడు మహాత్మ ఆత్మని పరమాత్మ లేనం చేయడం కోసం చెప్పి కాళ్ళు కానీ చేతులు కానీ ముక్కు కానీ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలు కానీ మనస్సు కానీ మరి ఇవన్నీ కూడా ఆ చింతన వాళ్ళకు ఉండదు అన్నమాట. మన హైందవ సంస్కృతిలో మరి తీర్థయాత్ర యొక్క ప్రాముఖ్యం చాలా ఉంది. తీర్థయాత్రలు స్నానం చేయటం, తీర్థయాత్రలు మనం అక్కడ వెళ్ళి వాటికి పసుపు కుంకుమ సమర్పించుకుంటాం, అమ్మవారుగా భావిస్తాం, సంకల్పం చెప్పుకుంటాం, తర్పణాలు చేస్తాం, త్రివేణి సంగమంలో అంటూ మనం నిమజ్జనం చేస్తాం, వెండి దానం చేస్తాం, అట్టగే మరి హిరణ్యాలు చేస్తాం. అంతకుమించి అక్కడ మహాకుంభమేళాలు మహాకుంభమేళాలు జరుగుతుంటాయి, పుష్కరాలు జరుగుతుంటాయి ఒక్క నదికి. ఇవన్నీ కూడా మనం కాలగమనంలో తీర్థ యొక్క ప్రాశిస్తాం, తీర్థ ఉనికి, తీర్థ యొక్క ఔన్నత్యం, గంగానది మహాప్రక్షాళం ఇంత. మరి అలకనంది తర్వాత మందాకని వచ్చి గంగోత్రి ద్వారా హిమాలయ వ్రతాలు కొట్టి హరిపాదాలు వచ్చి వచ్చింది. ఆకాశం పునరుండి శంభుని శిరం అందుండి హిమాద్రి, హిమాద్రి నుండి భువి పులోకం పొందుండి పవనాంధోలోకముం చేరి గంగా కూలంకష పెక్కు గంగుల వివేక భ్రష్ట సంపాతములు. అందుకని అట్లా మరి మహత్తరమైనటువంటి గంగను ధరిస్తే చాలు, గంగ చూస్తే చాలు, గంగ స్పరిశ చాలు, గంగ తుంపులు చాలు, గంగ తరంగాలు వీక్షణం చాలు, గంగ స్నానం మరి గంగ సంకల్పం మరి గంగలో మనం తర్పణాలు ఇంకా మహత్తరం అన్నమాట. మనలోని పాపాలని ప్రక్షాళన చేయడం కాకుండా మరి జ్ఞానాన్ని మరి మన సముపార్జనకి మనం నైర్మల్యానికి ఈ యొక్క తీర్థయాత్ర దోహదపడితే అని ప్రతి భారతీయ విశ్వాసం. తీర్థయాత్ర అంటే తీర్థయాత్ర మాటనగానే ఈ రోమసుడు ఆయన మహర్షి పేరు ముడిపడి ఉంది. ఎందుకంటే తీర్థాల్లో గల సూక్ష్మ విజ్ఞానాన్ని వాటి ప్రాశస్త్యాన్ని తీర్థయాత్ర విశేషాలని మనకు అందించిన మహర్షి ఈయనే రోమసుడే. రోమసుడు బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడు. అతను చిన్నదనించి కూడా తపస్సులో నిగ్నమై ఆత్మజ్ఞానాన్ని పొందిన మహర్షి.
ఆయన భూమి మీద కలిగినటువంటి అన్ని తీర్థాలు కూడా స్నానం ఆచరించాడు. వివిధ దేవతా సందర్శనం చేయడమే కాకుండా ఊర్ధ్వలోకాలకు కూడా పనిచే శక్తి ఆయనకు ఉందన్నమాట. ఊర్ధ్వలోకం అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన పైకి, ఆయన తపస్శక్తి సంపన్నుడు. ఇంద్రుని కోరిక మేరకు పాండవులు కురుక్షేత్ర తన ముందే వారికి కావలసినటువంటి దైవ సంపత్తిని సమకూర్చేందుకు తీర్థయాత్ర ఫలం గురించి వివరించి వాళ్ళని స్వయంగా దగ్గరుండి తీసుకెళ్ళాడు రోమసుడు. కామికవనంలో 6 సంవత్సరాల పాటు వనవాసం చేశారు 14 సంవత్సరాల పాటు. కామికవనంలో ఉన్న బ్రాహ్మణులతోడను సోదరులు ద్రౌపదితోడు కలిసి బయలుదేరాడు ధర్మరాజు. రోమసుడు వారికి ధర్మాల గురించి తెలియజేస్తూ నైమిషం, అశ్వతీర్థం, గోమతి, త్రివేణి సంగమం, గంగా, యమున, అట్లాగే సరస్వతి సంగమం మొదలైన తీర్థాల ప్రాశస్త్యం వివరించాడు. ఆ స్థలాల్లో మరి గోదానం, అట్లాగే హిరణ్యదానం చేయిస్తూ వాళ్ళని ఆయన బాగా తరింపజేశాడు అనమాట. మహర్షుల చరిత్రను వివరిస్తూ వారి చేత సత్కాలక్షేపం చేయించాడు. ఈ విధంగా పాండవులు రోమసుతో కలిసి 6 ఏళ్ల పాటు వాళ్ళంతా ధర్మరహస్యాలన్నీ వాళ్ళని తెలుసుకున్నారన్నమాట 6 సంవత్సరాల పాటు. అందుకని రోమసముని చంద్రములు రూపము దల్చిన ధన్యమంది సంధామము తీర్థయాత్ర ఫల ధన్యత గూర్చియుమానవాళి సత్కామము క్షేత్ర రాజముల దర్శనమందిన భాగ్యమంది నిష్కామము చరితార్థములు స్వాంతమునందును నిశ్చయంబుగా. అంటే రోమస మునిచందుల యొక్క ఆయన రూపం అని తెలంగానే తీర్థయాత్ర ఫలితం మనకు వస్తుంది. అలాగే క్షేత్రరాజాల దర్శనం కూడా మనకు కలుగుతుంది. అంటే నిష్కామ తత్వంతో చరిత్రార్థాలు కూడా మనకు స్వాంతంలో నిశ్చయంగా నిలుస్తాయన్నమాట. విశేషం ఈ రోమసుల వల్ల ఉపకారం పొందిన వారిలో వేదనిధి అనేటువంటి మురు కూడా ఉన్నాడు. ఈయన బ్రహ్మచర్య వ్రతంలో ఉండగా గంధర్వ గనులు లేదని చూసి ప్రేమించి వివాహం చేసుకోమన్నారు. దానికి నిరాకరించి వేదనిధాడు వద్దు నాకు వద్దన్నాడు, మీతో వివాహం వద్దన్నాడు. వాళ్ళు పట్టుబట్టారు చేసుకోమని, ఆయన ఒప్పుకోలే, నువ్వు పిశాచ రూపం కమ్మని చెప్పి ఆ గంధర్వులు వేదనిధిని శపించారు. వాళ్ళు ఆవేశపూరితులై అతన్ని కూడా పిశాచంగా ప్రతిష్టాపించారు. ఆ ముందు ఏమిటి చేసేటంటే వేదనిధి వాళ్ళు పుట్టబడంతో వాళ్ళకి సాపించారు. వాళ్ళు కూడా ఆవేశంతో వేదనిధికి పిశాచంగా ప్రతిష్టించారు. వాళ్ళనంతా వెతుకుతూ వచ్చిన తల్లిదండ్రుల పాపం లేకున్నాడు వేదనిధిని వచ్చాడు. వచ్చేట బాధపడ్డారు. ఈ ప్రకారంగా వేదనిధి పిశాచి రూపంలో ఉన్నాడు. మరి వాళ్ళని రక్షించమని తల్లిదండ్రులు కోరుకుంటే ఆ శాపం నుంచి విమోచన మార్గం తెలుపవలసిందిగా రోమసుమును ప్రార్థిస్తే అప్పుడు రోమసుడు మరి మాఘమాస స్నాన ఫలితాన్ని తెప్పాడు. వారందరిని తీసుకెళ్ళి ప్రయాగలు మాఘస్నానాలు చేయించి దాని ద్వారా వాళ్ళకి పూర్వ రూపాలు వచ్చేలా చేశాడు. విశేషం అదనమాట. యాత్రలు పండుభూవరులనందరి పెంటను రోమసుండు సత్పాత్రత వెంట నుండి పావన గంగయు సంగమంబు సుక్షేత్రము నైమసంబు బహు జీవ జీవపు గోమతి అశ్వతీర్థము పాత్రత గూర్చ ధర్మములు వాసిక తెల్పి పునీత గీతము. మరి పాండు రాజకుమారులకి పాండవులందరూ కూడా రోమసు దగ్గర నుండి తీసుకెళ్ళి గంగాతీర్థం, సంగమం, నైమిషం, మరి గోమతి, ఇంకా అశ్వతీర్థం, అట్లా అనేక రకాల తీర్థాలు, అన్ని రకాల తీర్థాలు తీసుకెళ్ళి వాడి ధర్మాలు చెప్పి పూజలు చేయించి తీర్థ రహస్యాలు వాళ్ళకి వివరించి వాళ్ళకి హిరణ్యాలు మరి అట్లాగే మరి పాండురాజుకి తర్పణాలు అట్లా అనేక రకాలుగా వాళ్ళ చేత అక్కడ చేయించి వాళ్ళని పునీతులు చేసి రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో
తీర్థయాత్రలు స్నానం చేయించిన తర్వాత వాళ్ళలో బలం ఉత్తేజం ఉత్సాహం అంతకు మించినటువంటి విశేషంగా తీర్థాలు అనేటువంటి ఖనిజలు అక్కడి నుంచో భారత వస్తుంటాయి కొన్ని ఎన్నో కొన్ని వందల మైళ్ళు చుడుతూ వస్తుంటాయి అనేక ఖనిజలు వల్ల ఉంటాయి అనేక లవణాలు ఉంటాయి అనేకటువంటి దాంట్లో మరి ఎంతో బలవత్తర పదార్థాలు ఉంటాయన్నమాట పోషక పదార్థాలు అది కాకుండా ఆ నది జీవనదిగా ఉన్న తర్వాత దాంట్లో స్థానికంగా తెలియకుండా విద్యుత్ శక్తి అంటే దాంట్లో ఒక శక్తి సౌరశక్తి అది కూడా దాంట్లో వస్తుందన్నమాట అవన్నీ కూడా వాళ్ళ చేత చేయించి అనేక రకాలుగా వాళ్ళని పునీతం చేశాడనమాట అంటే తీర్థ ప్రజాగధర్మమును దీర్ఘము తెల్పి రోమసుండు నిస్వార్థము తీర్థరాజముల వాసిని తెల్పుచూర్ధ్వరీతి కామ్యార్థ పిశాచి రూపమును మాన్పియు వేదనిధీశ్వమౌనికి తీర్థము మఘస్నానమున తేజము గూర్చను రోమసుండిలన్ మరి మాఘస్నానం ఫలితం తెలియజేసి అక్కడ మరి వాళ్ళకందరూ కూడా ఆ ప్రయాగ తీర్థంలో స్నానం చేసిన తర్వాత వాళ్ళకి యథారూపాలు వచ్చాయన్నమాట తర్వాత రోమస మహర్షి ప్రయాగ గొప్పతనం వివరిస్తూ బ్రహ్మ ప్రాంతం దగ్గర చేశాడని అక్కడ గల పై పేరు అసితోత ఏవేణి అని అడ్డీ ఆ యొక్క నీటి మహత్యాన్ని వివరించాడు పూర్వం అక్కడ నరనారాయణులు కూడా స్నానం చేశారని కశ్యపుడు శివదర్శనం చేసుకోగలడని భరద్వాజుడు తపస్సు చేశాడని మరి సనక సనందాదులు యోగ సిద్ధిని పొందారని కూడా తెలియజేశాడు ఎలాంటి సంకల్పాలైనా నెరవేర్చే గల శక్తి ఆ తీర్థానికి ఉందని తెలిపాడు ఆ విధంగా రోమస మహర్షి ఇతర జనులకు కూడా మరి ఉపకరించే విధంగా తీర్థాటనం వల్ల కలిగే ప్రయోజనాలు విపులంగా తెలియజేసినటువంటి ఆత్మజ్ఞాని ఇప్పటికీ భక్తితో తీర్థయాత్ర చేసిన వారికి రోమస మహర్షి సాక్షాత్కరిస్తాడని అంటారు అంటే భక్తి కావాలి భక్తం ఉన్నవాళ్ళకి తప్పనిసరిగా రోమస మహర్షి సాక్షాత్కారం అవుతుందని చెప్పి ఇప్పుడు మన నానుడు ఉందన్నమాట మనకి అటువంటి మహామునులకి మహర్షులకి మనం ఏం చేస్తాం వాళ్ళకి ఒక పద్యంతో చక్కగా వాళ్ళకి పాదాలకి అర్పించి పద్య కమలాన్ని మనసు కర్మణ మనం పునీతులై మనకి శరణ వేడి మనకు చక్కగా మంచి గతులు చూపించమని తీర్థయాత్ర ఫలితం అందరికీ ఇవ్వమని తీర్థయాత్రల యొక్క ప్రాశస్యం మాకు కూడా తెలియమని చెప్పి రోమస మహర్షిని ప్రార్థించి తీర్థయాత్రలు వెళ్లకుండానే మనం ఆత్మజ్ఞానంతో సంతరించేటువంటి భాగ్యం ఆ మహామును ద్వారా మనకు కలగజేసి ఆ రోమస మహర్షి ముందు మనం చిన్నతనమునే మినగ తప మంది ఆత్మజ్ఞానమరసే ఆర్య చరిత సర్వతీర్థ మహిమ సాధనమున పొంది తీర్థ ఫలితములుగు మూర్ధ పొందే ఊర్ధ్వలోకము చరితార్థము పయనించు శక్తియుక్తి ఘనుడు సార్థకుండు వేదనిధిని గాచి విద్యమాఘప్పు స్నాన భూతరూపము బాపె పుణ్యమూని తీర్థయాత్ర మహిమ మూర్ధమునందించే నీమనిష్టలు గూర్చ రోమసుండు పరమ పావన జ్ఞానుండు వరముదలుప సంగుపాంగంబు సంగమ హంగులెరిగి క్షేమకారుండు జుగ్జుండు రోమసుండు భారతీయుల పుణ్యంబు పంట అతడు రోమస మహర్షి భారతీయుల పుణ్య పంట చిన్నతనంలోనే అనేక రకాలుగా తీర్థయాత్రల ఫలితాలు కూసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే తీర్థాలు మేము తెలుసుకొని స్నానం చేసి తీర్థ ఫలితాలు
పూర్తిగా అనుభవించి పైకి ఊర్ధలోకానికి పనిచేటువంటి ఆ శక్తి కూడా తెలుసుకుని వేదనిధిని గంధర్వుడిని కూడా మాఘ స్నానం అక్కడ చేయించి సంగమంలో వాడికి పుణ్యం చేకూర్చి నిమనిస్తులు కూర్చున్న రోమసుడు పరమపవన జ్ఞానుడు సాంగోపంగా మరి తీర్థయాత్రల యొక్క ఫలితాలు సాంగోపంగా తెలిసినటువంటి మహాముని క్షేమగారుడు యోగ్యుడు మరి నిజంగా చెప్పాలంటే భారతుల పుణ్యము మరి ఆయన చరిత్రమునమాట అటువంటి మహాముని మనం మన సహచక్రమును మనం ప్రార్థించాలి. మనం వాళ్ళని ఎప్పుడు కూడా తలుచుకుంటూ జీవితంలో మనం పోతూ ఉండాలన్నమాట. అది మనం మహత్తరంగా మనం భాషిస్తుంది అన్నమాట వాళ్ళకి. తర్వాత అటువంటి వాళ్ళని ఈ విధంగా మరి రోమసింహర్షి సర్వజ్ఞులకు ఉపకరించే విధంగా తీర్థయాటం వాళ్ళకి ప్రయోజనాలు విపులంగా తెలియజేసి ఆత్మజ్ఞాని ఇప్పటికీ మనం భక్తి తీర్థం చేస్తే ఆ రోమసింహర్షి సాక్షాత్కరిస్తాడని చెప్పి చదువుతుంటారన్నమాట. తర్వాత శౌనకుడు, ఈయన చాలా ప్రాముఖ్యమైన వాడు. మనకి శౌను కాదు అంటే సూత మహర్షి శౌను కాదు మహాములు, వీళ్ళ యొక్క ఇద్దరు జంట చాలా శౌను కాదు మహాములు కొన్ని వందల మంది ఉంటారు. సూతుడు ఎప్పుడు నమ్మేశారంలో అనేక పురాణాలని వాటిని ప్రవచనం చేస్తూ భక్తియుక్తంగా కాలం గడుపుతూ మరి వీళ్ళందరూ కూడా కలియుగంలో ఉన్నటువంటి జనులకి ఉపాయంగా కావాలంటే పరిస్థితులు ఒక వ్రతాలు నోములు జపాలు వాళ్ళ ఆచరణ విషయాలు అవన్నీ చెబుతూ సాంగోపంగా జనందరూ కూడా ధరించేటువంటి మరి శ్రవణం మరణం గానం కీర్తన మరి పాద దర్శన అట్లాగే సఖ్యత అట్లాగే మరి మనం నివేదన అర్చన వీటితో మనం ఆ నవవిధమైనటువంటి భక్తి వాళ్ళు చెప్పి మనకు సాంగోపంగా అని తెలియజేస్తారు. వేద పురాణాల్లో సోనక మహర్షి ప్రసక్తి ప్రశస్తంగా కనిపిస్తుంది. ముండకోపనిషత్తు ప్రబ్రహ్మనిషత్తు వంటి ఉపనిషత్తుల్లో సోనక మహర్షి మనకు దర్శనం ఇస్తాడు. ఈ సోనకుడు గృత్సమద మహర్షి వంశజుడు, సునక మహర్షి కుమారుడు. ఈ సునక మహర్షి మహా తపస్సంపన్నుడు, విజ్ఞాన ఖని. గృత్సమదుడు మహాగణపతి భక్తుడు. మహా అపూర్వ తపశక్తితో గణపతి అనుగ్రహాన్ని పొందినటువంటి గృత్సముదుడు బ్రహ్మస్పతి రూపణగా గణపతిని గణనాంత్వా గణపతి కుంభవామహే కవీం కవినాముపశవోస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ ఓతిభిశ్చేత సాధనం అని ఇట్టు ఋగ్వేదంలో ద్వితీయ మండలంలో తెలియజేసినటువంటి మహనీయుడు. ఈ ద్వితీయ మండలంలో 43 సూక్తాలు గృత్సమద మండలంగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ఇంద్ర, అగ్ని, ఆదిత్య, వరుణ, మిత్రారుణ మొదలైన దేవతలు సిద్ధించబడ్డారు. అటువంటి ప్రజ్ఞాశాలికి వంశించిన సోనకుడు కూడా ఋగ్వేదాచార్యునిగా ప్రసిద్ధి చెందాడు. అంతేకాకుండా మరి ఋగ్వేదంలో ఉండే శాఖల భాష్కల శాఖలను కూడా పరిష్కరించాడు. అథర్వణ వేదంలో కొన్ని వేదమంత్రాలు దర్శయ్యాడు సోనకుడు. ఈయన కులపతిగా కూడా వ్యవహరించాడు. ఈయన దర్శించినటువంటి ముఖ్య సంహిత సోనక సంహితగా ప్రశస్తి ఉందన్నమాట. ఈయన సోనక మహర్షి వేదవేదాంగాన్ని అభ్యసించాక యజ్ఞ నిర్వహణలో సామర్థ్యం కలిగాక తపస్సుగా నమిచారని వెళ్ళాడు. ఆ నమిచారణ ఎట్లా ఉంటుందంటే విష్ణుమూర్తి యొక్క మందిరంలా, సరస్సుతో కలిసి ఉన్న బ్రహ్మ సదనలా, మహేశ్వరుని సభల, కుబేరుడి ఖజానాలాగా, రఘురామని యొక్క యుద్ధంలా, పరశురాముని పౌరుషంలాగా, గాయత్రి నిలయమైన అమరావతిలాగా, ఇలా అనేక సుందర ఉపమానాలతో దగ్గరటువంటి ఆ పవిత్ర ప్రదేశానికి శ్రీ విష్ణు క్షేత్రం అనేటువంటి పేరు కూడా ఉంది. అలాంటి నమిచారణ్యలో బ్రహ్మజ్ఞానిగా వెలుగొందుతూ సోనకుడు తన శిష్యులతో కూడా అక్కడ నివసించాడు అన్నమాట. విఘ్నపు విఘ్నరాజునకు వేద్యము గుల్చియు మంత్ర స్రష్టయై నిర్విఘ్నము గూర్చ సౌనుకుడు వృత్తిగా శుద్ధత బద్ధ మానసం శ్లగ్నపు రుక్కువేదమున లాలనాలన మంత్రద్రష్ట సర్వజ్ఞత సంహితాహితము పాటవు సౌనక కర్తవేదమున్. ఆయన వేదంలో కొన్ని అంగాల్ని దర్శించి మరి విఘ్నరాజుని వైద్యంగా కొలిచి ఒక బద్ధైన మనసుతో మరి ఋగ్వేదాన్ని దాన్ని
బాగా దానికి మంత్రతస్థుగా ఉండి అది నైమిషారణ్యంలో చాలా కాలం శిష్యులతో కూడా నివసం సాగాడు. ఒకనాడు మరి అక్కడ చౌనక నైమిషారణము సంతసజేదియుని చదీక్షతో మౌనిముని ఇంద్రచంద్రములు మన్యతపోజ పని సత్ నిత్య నిష్టతో మనవనీయత విలువ మనసమందు విశేష రీతి సంధానము శిష్యకోటులతో ధన్యము వాసవ మంది నైమిషా కానమరణ్యమందు బహుకామిత ధర్మము అర్థగమ్యము. ఆయన అక్కడ నైమిషారణ్యంలో శిష్యుడితో సహా అక్కడ నిత్య నిష్టలతో నియమంతో అనుష్ఠానంతో ఒక గరిష్టతో ఒక వాసస్థుడితో యజ్ఞ యాగాలతో హోమాలతో నిత్య భక్త ప్రపత్తులతో సత్సంగాలతో కాకుండా మరి నియమనిష్టలతో అంతగమించేటటువంటి ఒక భగవద్ ఆరాధ్యంలో భగవద్భక్తిలో మరి పునీతమైనటువంటి విశేషంగా శిష్యులతో సహా మరి తపజప మరి మంత్ర తంత్రాలతో ఆయన అక్కడ నివాసం ఉంటూ వచ్చాడనమాట. ఈ ప్రకారంగా ఒకనాడు శౌనకుడు 1000 సంవత్సరాల వరకు జరుగు క్షత్రయాగం చేయాలని సంకల్పించాడు. ఆ ప్రకారం ఆరంభించి ప్రతి దినము వైదికోత్తములు యజ్ఞ కర్మకలాపాలు ముగిసిన పెదప సమస్త పురాణ ఇతిహాసాలు వివరించటకు సర్వ లక్షణ లక్షణమైనటువంటి సూత మహర్షి నియమించాడు. ఆ సూత మహర్షి పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాలని కథలామలకం కావించుకొని దివ్య జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి మహనీయుడు. అటు సూతంతో శౌనకుడు ఈ విధంగా అన్నాడు, మునీంద్ర అల్పాయుష్కులు అలసులు నవ్వు కలియుగ ప్రజలు సర్వ సౌఖ్యాలు ఆత్మ ప్రశాంతాన్ని పొందే ఉపాయం మీరు తెలపాలి. ఎందుకంటే తెలియపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అల్పాయుష్కులు, వాళ్ళు కలియుగంలో ధర్మం నశించింది, ధర్మం అడుగంటింది, మరి వాళ్ళకి ఎట్లా మరి ఉత్తమోత్తం. అదే సత్యావర్తం కూడా మనం అనుకుంటుంటాం, సత్యావర్తం కూడా ఆయన చెప్తారు అక్కడ నారదుడు మరి విష్ణులోకంలో శ్రీమన్నారాయణ చెప్పినట్టుగా అక్కడ శోత మహావర్షి అనుకో 5 కథలు దాంట్లో ఉండేటువంటి మనకు రకరకాలుగా ఎంతో భక్తులు వాళ్ళ పరంపరలు వాళ్ళ గాథలు సత్యావర్తం చేస్తే మనకు వచ్చేటువంటి అఖండ ఫలితాలు. వాళ్ళు ఎక్కువ పూజలు చేయలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, మంత్రతంత్రాలు వాళ్ళకి తెలియదు, జపతపాలు అంతగానో తెలియదు. తపోనిస్తుగా వాళ్ళకు యోగం చేయాలంటే కూడా వాళ్ళకి మనస్సు కుదురుగా ఉండదు, మనస్సు చాంచల్యంగా ఉంటుంది, ఇంద్రియాలు పరిగెత్తు ఉంటాయి, అరిషడ్ వర్గాలతో ఇప్పుడు కూడా వాళ్ళు విజృంభిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మరి వాళ్ళకి ఏ ప్రకారం మేము ముక్తి కలిగజేస్తారో, అందుకని అల్పాయుష్కులుగా ఉన్నారు కలియుగ ప్రజలు, వాళ్ళకి సర్వ సౌఖ్యాలు ఆత్మ ప్రశాంతత చరితార్థాలు జీవన గమ్యం ఇప్పుడు మరీ కష్టంలో ఉన్నారు. ఎంత కష్టంలో ఉన్నారు, బయటకు పోవడానికి వెళ్ళలేదు, మహమ్మారి ఒక ధ్రంస కోరల్లో నలిగిపోయి అసలు బయట ఏమిటి, అసలు ఎవరేమిటి, అది ఎట్లా వస్తుంది లోపలికి, ఎట్లా బయటికి వెళ్తుంది, జీవన ద్రవం తాగిపోయింది, అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ మరి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుంటూ అంత దినంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి మీరు తెలియజేయాలి ఎవరి అవతారము సర్వభూతములకు సౌఖ్య సమృద్ధి తీసుకొస్తుందో, ఏ మహాత్ములు దివ్యనామం స్మరించినంత మాత్రమే సంవత్సర బంధాలు సడలిపోతాయో, అవతార పురుషుని చరిత్ర విన్నంతనే మృత్యుదేవత పారిపోతుందో, ఎవరి పాదపద్మాలకి మనకు పోలిస్తే మనకు ఉండేటువంటి బాధలు సమస్య పోతాయో, మనకు ఉండేటువంటి కష్టాలు సమస్య పోతాయో, మనకు ఉండేటువంటి ఆ దుర్గతి ఆ తర్వాత మరి చింతలు వస్తాయో, మరి ఎవరిని ఆశ్రయిస్తే నిర్భగ్రాస్థితి కలుగుతుందో, ఎవరిని తలిస్తే శాంతి సముద్రం విరాజిల్తారో, అట్టి వారి గురించి పుణ్యకథలన్నీ కూడా మాకు వినిపించమని చెప్పి ఆయన అడిగారనమాట. అప్పుడు దానికి సుతమహర్షి బోధనల శోభలుగాంచియు శౌనకుండు సత్రోదక బ్రహ్మజ్ఞాన బకుసుందర విష్ణు పురాణ గాథలన్ గీతము తత్వధార్మికము కీలక భక్తి ప్రబంధమాది
సంకేత పురాణ గాథలు సుకృత్యము పొందెను చారితార్థమున్. శ్రుత మహర్షి బోధనతో ఆ శిష్యులంతా కూడా వాళ్ళు పునీతులయ్యారు. స్వర్గ మహర్షి విష్ణు పురాణాలు, విష్ణు గాథలు, భగవద్దర్శనం, రామాయణ ప్రబంధాలు, తగే భారతాది గ్రంథాలు, ఉపనిషత్తులు, సాయి పురాణాలు, గీతం, తత్వం, ధర్మం ఏమిటి, భక్తి ఏమిటి, ప్రబంధం ఏమిటి, వ్రతం ఏమిటి, నోమం ఏమిటి, అవన్నీ కూడా దానికి సత్రప్రయాగ సత్రపుయాగ దీక్షలతో సౌనిక వర్జుడు నైమిషావనం పాత్రక సూతమౌని కృత భగ్య పురాణ ప్రబంధ గాథ సత్పత్రత భారతంబుముద భాగవతంబున అంగమంగమున్ ధాత్రిలు అందజేసెకడు ధన్యతతో ధన్యత లోకహితార్థ సార్థతన్. అదనమాట. మరి ఆ సత్ర యాగం చేసేటువంటి ఆ సమయంలో అవన్నీ కూడా ఆయన చేతిపించాడు. అవన్నీ ఏంటంటే పుణ్యగాథ ఎట్లాంటివంటే వాణీదేవికి భూషణాలు, సర్వ పాపాలకి భీషణాలు, జరామృత్యులకు చిత్తభీషణాలు, సజ్జనులకు హృదయ తోషణాలు, అంతేకాకుండా అవి కళ్యాణ విశేషణాలు. అలాంటి కథలు ఎన్నిసార్లు విన్నా మరి ఇంకా కూడా వినాలి అనేటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. అవన్నీ మళ్ళా వినాలి అనే సంకల్పం కలుగుతుందన్నమాట. అప్పుడు సూత మహర్షి, సౌనక మహర్షి, నిఖిల లోక మంగళానికి కోరిక నీకు కలిగింది, తత్వ జిజ్ఞాసే ధర్మ జిజ్ఞాస అవుతుంది. ఈ తత్వాన్ని తత్వ విధులు జ్ఞానం అంటారు, ఔష నిధులు బ్రహ్మం అంటారు, హిరణ్య గర్భులు పరమాత్మ అంటారు, సాత్వతులు భగవంతుడు అంటారు, ఏకాగ్ర చిత్తులు నిరంతరం గోవిందుని కథ ఎంతో శ్రవణాసక్తిని కలిగిన వివేకులు అహంకార బద్ధమైన కర్మల నుంచి వివేకలు పలికాడు. తర్వాత భగవంతుని ఏకవింశత్వావతార కథలు సర్వపురాణాలు వారికి వినిపించాడు. తర్వాత మరొకసారి నవిశారణ్యంలో కులపతి అయినటువంటి సౌనకుడు బ్రహ్మర్షుడంతో కూడి ఉండి సర్వలోకహితార్థం ద్వాదశ వార్షిక సత్రయాగం ప్రారంభించాడు. స్తుతుడి పర్యాయం భారత కథను లెక్క తెలియజేశాడు. ఈ ప్రకారం సౌనక మహర్షి యాగ సమయాల్లో సర్వలోక మంగళకరమైన సమస్త విజ్ఞాన కథలు, ఇతర పురాణాలు, ఇతిహాసాలు సూత మహర్షి ద్వారా లోకానికి అందజేశాడు. అంతేకాకుండా సూత మహర్షి ద్వారా మరి పద్మపురాణం కూడా లోకానికి వెళ్ళి గమనించబడ్డాయి. ఇందుగా సౌనక మహర్షి ఆశ్రమం సర్వ పురాణ కథ ప్రదేశమై గొప్ప పుణ్యక్షేత్రంగా బ్రహ్మలోకాన్ని తలపించేటువంటి విధంగా విరాజమైందన్నమాట. పాండవులు వనవాస సమయంలో నమీశారణ్యంలో సౌనక మహర్షిని కలిశారు. ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. సూర్యారాధన గురించి చేయమని చెప్పి ఆ మార్గం కూడా నిర్దేశించాడనమాట. పాండవరణ్యవాసమున భాగ్యము సౌనుక నైమిషావనం మెండుగగాంచవారలకమేయము సూర్యుని పూజ చేయ సద్భండన రీతి బోధ నిడి ధన్యత గుర్చి మహర్షి వర్యు తా కొండగా యజ్ఞహోమముల కోమల ధర్మ సుకర్మవేత్తగా వేదండము నిలిచ శశ్వతను ధర్మము కర్మము బ్రహ్మజ్ఞానము. ఆ ప్రకారంగా వాళ్ళకి ఎంతో మహత్తరంగా వాళ్ళకి పాండవులు వచ్చినప్పుడు వాళ్ళని పునీతులు చేసి రకరకాలైనటువంటి గాథల్ని వాళ్ళకి బోధించి వాళ్ళని చక్కగా వాళ్ళ మంచి మార్గంలో అక్కడ పెట్టి వాళ్ళకి తర్వాత వాళ్ళకి కావాలంటే కథలు కూడా అన్నీ కూడా ఏది కావాలంటే ఆ ప్రకారంగా కూడా వాళ్ళకి మరి సౌనక మహాముని ఆ పాండవులకి వారి సూర్యుని గాథలు, సూర్యుని ఏ ప్రకారంగా కొలవాలి, సూర్యారాధన అవన్నీ కూడా చేసి ఉపదేశాన్ని చేసి సద్బోధన చేసి వాడిని పునీతులు చేసి మహదానందంగా మరి వాడి జీవితంలో ముందుకు పోయి కురుక్షేత్ర మహాసంగామంలో వాళ్ళు మరి దాంట్లో ఆ జయఘోష అందేటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఆ ప్రకారంగా వాళ్ళకి
కార్యక్రమాలు చేకూర్చాడు అనమాట. ఇవన్నీ ఏమిటంటే మనం ఒక మనిషిని ఆశ్రయించిన తర్వాత ఆ మనిషి ద్వారా వాళ్ళు అనేక రకాలైనటువంటి పుణ్య బోధలు మనకి కలుగుతాయన్నమాట. ఆ బోధలు మనకి ఎప్పుడు కూడా విడనాడకుండా వాటిని మనం ఒక మంచి సంకల్పంతో వాళ్ళని వాటిని కొనసాగిస్తూ మన జీవితాన్ని పునీతం చేసుకుంటూ మనం ముందుకు పోవటం అనేది మన మాత్రంగా అది మనకి భాషిస్తుంది అన్నమాట. అది చాలా విశేషంగా మన జీవితంలో. అందుకని మరి మనం ఈ యొక్క మరి సౌనకాది మహాములు లాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా మరి భారతీయ యొక్క విజ్ఞానాన్ని అనేక రకాలుగా అందించి అంచెలంచెలుగా మరి వీళ్ళందరినీ కూడా అపురీతం చేసి భావి భారతంలో వీళ్ళకి ఏ రకమైనటువంటి బాధలు లేకుండా వీళ్ళని ముందుకు తీసుకెళ్ళేటువంటి మరి వాళ్ళని మనం మరి ఎప్పుడు కూడా తెలుస్తూ ఉండాలి. వాళ్ళ చింతనలే మనకి చాలా భూషణలు మరి అంటే సంతోషకరాలు మరి అట్టగే మనకి భూషణంగా విరాజిల్తుంది అన్నమాట. మరి వాటిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మరి ఒకసారి మనం సౌనక మహర్షి అటువంటి ఆ గాథల్ని మనకు అందజేసి అందులో నైమిశయాన్ని కూడా మనకు అనేక బోధలు చేసి అది కూడా సూత మహర్షి ద్వారా మనకు అందజేసి మరి భారతీయ ప్రజల్ని కలియుగంలో ఉన్నటువంటి బాధలు తెప్పించడానికి అని చేసిన మహాకృషికి ఒకసారి ఆయన పాదాలని మనం స్పృశించి మనం చక్క పునీతులమై ఆయన చరణ కమలాలకి ఒక పద్యాన్ని అర్పిద్దాం. వేద వేదములను శోధ పురాణము మాన్యము బోధించె సౌనకుండు కులపతి ద్రష్టయు విలువల మంత్రంబు చరితము దర్శించె సౌనకుండు నైమిషారణ్యము అనయము సూతుచే సతత బోధలు గూర్చె సౌనకుండు సూతమును సూతమో మౌనీంద్రుచే సుందర బోధల చరిత భక్తిని నింపె సౌనకుండు భూషణ భీషణ తోషణ భాషణ జరిపించె సూతుచే సౌనకుండు సూత సౌనక శ్రేష్ఠులు శుభము గూర్చే నిత్య చర్చల సత్సంగ నిరతోటి భరతవాసుల జీవిత భరము తీర్చి ధర్మ సత్య వ్రతము గూర్చె ధన్యఘనులు. ఇద్దరు కూడా ఆ రకంగా భరతవాసులకి ఎంతో ఘనత కోసి మన భారతీయుల్ని మన భరత ధర్మాలని మనకి ఆచరింపజేసి భారతీయతను మనకి అఖండంగా మనకి ఇచ్చినటువంటి వాళ్ళని మనం చాలా ఎప్పుడు కూడా అట్టగే మరి సోనకుడు బ్రహ్మజ్ఞానుడిగా బహువిధ ఏకనకర్తగానే కాకుండా మహాధర్మవేత్తగా ప్రసిద్ధి పొందాడు. ఆయన మదరత్న ప్రదీపం అనేటువంటి ధర్మశాస్త్రంలో ఏకన వలకాదులతో ధర్మశాస్త్ర ప్రవక్తగా సోనకుడు కూడా బలసాలు ప్రస్తావించబడ్డాడు. అంతేకాకుండా చరణ వ్యూహం అనే ధర్మశాస్త్రానికి గ్రంథకర్త ఆయన. మరుధర్మ శాస్త్రంలో కూడా సోనకుడు భృగువాదులతో పాటుగా ధర్మశాస్త్రకర్తగా పేర్కొనబడ్డాడు. అట్టగే ఆయన ప్రణవకల్పం అనే గ్రంథానికి కూడా ఆయన వ్యాఖ్యానం తెచ్చిన తెలుస్తుంది. తర్వాత మత్స్యపురాణం ఆధారంగా ఆయన వాస్తుశాస్త్ర ఉద్దండు అని కూడా తెలుస్తుంది. మరి బహు శాస్త్రవేత్తగా యథార్థాలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న బ్రహ్మజ్ఞానిగా మహా ఋషిగా మహామునిగా కులపతిగా ఆదర్శ గురువుగా ఇలా బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి సోనక మహర్షి చరిత్ర మరి దివ్యాదివ్యమైంది. అందుకని సూత సౌనక శ్రేష్ఠులు శుభము గూర్చే నిత్య చర్చల సత్సంగ నిరతితోటి భరతవాసుల జీవిత భరము తీర్చే ధర్మ సత్యం వ్రతము గూర్చె ధన్యఘనులు. మరి అటువంటి వాళ్ళు మనం ప్రాతకాల స్మరణీయులు, సదా వందనీయులు, సదా శ్లాఘనీయులు, సదా ఆదర్శవంతులు, నిత్య స్మరణీయులు. మరి వాళ్ళని మనం తప్పనిసరిగా మనస్సులో ఇప్పుడు కూడా వాళ్ళని మరి చిదానందంగా చిద్విలాసంగా చిన్మయంగా మహా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉత్సాహంగా వాళ్ళని మనం భాషిస్తూ ఉండాలి. వాళ్ళని మనం తలుచుకుంటూ ఉండాలి. వాళ్ళ గమనాన్ని మనం లాగిస్తూ ఉండాలి. వాళ్ళని మనకి సహాయం చేయమని
ఆపదల నుంచి మనం బయటపడేయమని, సుధామాన్ని కాపాడమని వాళ్ళ పాదాలకు శరణాగతి చేయాలి. తర్వాత ఇంకో మహర్షి, మహత్ర మహర్షి, చాలా గొప్ప మహర్షి. ఇక్కడ మనం సూతిని దర్శించాం, సూతమని. ఆయన ద్వారా అనేక రకాలైనటువంటి వేదాంత బోధన, వ్రతాల యొక్క ఆవిష్కరణ, తర్వాత అనేక రకాలైనటువంటి మహర్షుల యొక్క చరిత్ర, భగవత్ కథలు నిరాఘాతంగా మరి ఒక గంగా చరిల గంగా ప్రవాహంలాగా అక్కడ భాగవత కథలు, భాగవత కథామృతాలు, సప్తాహాలు, సప్తాహాలు సప్తాహాలే కాకుండా దశాహాలు, పక్షాహాలు, మాసాహాలు సంవత్సరం సంవత్సరం కూడా ఉండేవి అనమాట. అంటే మొత్తం అంత వర్ష, అంటే సప్తాహం అంటే వారం రోజులు, అంటే వర్షాహం అంటే సంవత్సరం పాటు చెప్పే కథలు, భాగవత కథలు, భారత కథలు, రామాయణ కథలు, ఇవన్నీ ఇతిహాసాలు, పురాణాలు, అవన్నీ కూడా మనకి చెప్పిన సూత్ర మహర్షి కూడా మన మనసాగా తరమ వాచ్యా వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మనం అనేక రకాల దాసోహం చేయాలి, కొలుస్తూ ఉండాలి. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ మనస్సులో మనం ఓ పదిలంగా వాళ్ళని తెలుస్తూ ఉండాలి. మరి వాళ్ళని ఏ మనం ఎంతో మరి అటువంటి వాళ్ళ యొక్క ఇదే మనకి ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఇక్కడ ఈయన పిప్పలాదుడు, బ్రహ్మజ్ఞానంలో మన పిప్పలాద మహర్షి గురించి మనం చెప్పుకుంటాం. చాలా మరి అగ్ర గణ్యుల్లో కూడా అనమాట, చాలా బ్రహ్మజ్ఞానంలో అగ్రేశ్వరుడు, యోగేశ్వరుడు మొదటివాడు, మరియు మహర్షుల్లో ఉత్తముడు. ఇతని చరిత్ర అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే సుకన్య చవన మహర్షుల పుత్రుడు దధీచి, దధీచి మహర్షి దేవకార్యానికి మరి బ్రహ్మేంద్రాదుని ప్రార్థన మేరకు యోగా శక్తి శరీరాన్ని విడిచిపెట్టాడు. పవిత్రులు దధీచి ఎముకలచే బ్రహ్మచక్రం, వజ్రాయుధం వంటి ఆయుధాలు చేసుకుని దానివల్ల మరి అవసర వధ గాయించారు దేవతలు. అట్టి దధీచి మహర్షి కొడుకు పిప్పలాదుడు. దధీచి దేహత్యాగం పాపం దేహత్యాగం చేశాడు, చేసి ఆయన దేహత్యాగం చేసి ఎముకలు వాటి మూలంగా మరి వీళ్ళంతా దేవతలకు వాళ్ళ ఆయుధాలుగా పెట్టి రాక్షసులకు సంహరించుకును సంహరించి వజ్రాయుధం అవన్నీ కూడా తయారు చేశారు. ఎముకలిచే బ్రహ్మచక్ర వజ్రాయుధం అనేది తయారు చేస్తే వాటి వల్ల అసలు గావించబడింది. దాంతో దేవతలు ఇంత లోకం మరి వాళ్ళందరూ కూడా మరి యొక్క మరి ఏది మనుషు కూడా మరి విశ్వ యొక్క విశ్వ చక్రం యొక్క భ్రమణం అవన్నీ జరుగుతుంది. మొత్తం గ్రహ సంచారం కానీ లేకపోతే ఇవన్నీ కూడా వీళ్ళు మరి అసదిక్ పాలకులు కానీ మరి ఇంద్రలోకం కానీ మరి దేవతలు కానీ అవంతా రక్షించబడి మానవలోకాన్ని ముల్లోకాన్ని రక్షిస్తూ వచ్చారన్నమాట. అందుకని పాపం ఈ దేహ త్యాగం చేయాల్సి వచ్చింది. అటువంటి దధీజి కొడుకు పిప్పలాదుడు, దధీజి త్యాగ మరి దేహత్యాగం సమయంలో ఆయన భార్య అయినటువంటి సువర్చల, కొందరు వీడిని గభస్త్రి అంటారు, గర్భవతి అయింది. పుత్రుడు జన్మని చెప్పేమట ఆశ్రమంలో పిప్పల వృక్షం అంటే రావి చెట్టు అంటారు, పిప్పలు ఉంటే ఆ రావి చెట్టు కింద తనే ఉంచింది. ఆ శిశురక్షణకి వనదేవతల్ని వనస్పతులను ప్రార్థించింది. మరి భర్త పోయాడు, అప్పుడు గర్భవతిగా ఉంది, కుమారుడు జన్మచ్చేసేసి ఒక యోగ సమాధి ద్వారా తన దేహత్యాగం చేసేసింది. ఆ చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడు అప్పుడు పుట్టాడు ఆ మహాపతివ్రత. ఆ స్వాధ్యయ మహిమచే పిప్పల వనదేవతలంతా కూడా చంద్రుని ప్రార్థించి ఆయన అనుగ్రహించి మరి పిప్పల అంటే ఆ యొక్క రావి చెట్టు కింద కదా మరి తన ఇంటి వెంటబెట్టింది శిశువుని. వీళ్ళందరూ వనదేవతలు ఏం చేశారు, చంద్రుని ప్రార్థించారు. ఆయన ఆయనకు అనుగ్రహించి ఆ పత్రాల్లో అంటే రావి చెట్టు ఆకుల్లో జీవ పశువు అమృతాన్ని చంద్రుడు దాంట్లో కూర్చాడు. దాంతో వాడు పెరగసాగాడు. మరి అచేతనాలయం కూడా సచేతనాలయ కన్న తల్లి కన్నా ఎక్కువ మేలు చేస్తాయి. ఆవు పాలు ఒకప్పుడు పాపం చిన్నప్పుడే మరి తల్లి తెచ్చిపోతే తల్లి పాలు లేని వాడు ఆవు పాలు. ఆవు పాలు దాంట్లో అన్ని పోషక పదార్థాలు, సర్వపోషక పదార్థాలు, అందుకని అంటే సమీకృత ఆహారం అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట ఆవు పాలు. అటువంటిదే మరి ఇక్కడేమో ఆ తల్లి చచ్చిపోయింది, పిల్లవాడు వనదేవతలు ప్రార్థించారు, చంద్రుడు ఆకుల్లో అమృతాన్ని దించాడు, వనదేవతలే పెంచారనమాట ఆ పిల్లవాడిని. అందుకని మన పవిత్ర భారతదేశంలో వెనుక ఎంత మనకి వింత కాదు, ఎందుకంటే మనకి హర్ష ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉంది, మనకి ఒక నీతి ఉంది, మనకు భారతీయత ఉంది, మనకి ఇవన్నీ కూడా మనం వనదేవతలు ఏంటి, పెంచడం ఏంటి, చంద్రుడు ఏమిటి, అవిటువంటి అవన్నీ ఆశ్చర్యపోకల్లా అవన్నీ జరిగితే సాధ్యం భారతదేశంలోనే, మిగతా చోట్ల కాదు, భారత భూమిలోనే, భారత పర్వంలోనే, భారత ఖండంలోనే, భారత భూభాగం మీదే, ఈ పవిత్ర భూమి, దేవభూమి, యోగభూమి, ధన్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, నిత్యం కూడా మనం ఇటువంటి భూమిలో ఇటువంటి విశేషాలు జరగడం విశేషం కాదు. ప్రకృతి మాత శక్తి ఎటువంటిది, ఆ శక్తిలో మాతృశక్తి నివేదికృతమైనది. ఆ విధంగా పిప్పలవృక్ష నిడలో పిప్పలవృక్ష మాత ఉగ్గు పాలతో పెరిగిన ఆ బాలునికి పిప్పలుడు,
పిప్పలాదుడు అని పేర్లు కలిగాను. వృక్షఛాయలో ఆశ్రమం అని పెరిగిన బాలుడు తపోజీవనానికి అలవాటు పడి దివ్య తేజస్సుని పొందసాగాడు అనమాట ఆ పిప్పలాదుడు. పిప్పలాదుడు పిప్పల ఆకుల పెరిగి ఉప్పెన పోలికి మెప్పును పొందెను పిప్పలాదు వనదేవతల వల్ల వనమూలికలతో కన్విప్పుగా పెరిగే పిప్పలాదు ప్రకృతి శక్తితో సకృత వరముతో గొప్పను పొందెను పిప్పలాదు దివ్య తేజస్సుతో భవ్య విజ్ఞానంబు వేద 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 వేద్యుండాయ పిప్పలాదు శివుని దయతోను వరముతో శీఘ్రగతిని ఉత్తమోత్తమ విలువతో యోగ్యుడతడు యోగ్యఘనుడు ధర్మజ్ఞానము పొందియు మర్మ మరిసి సకల సంపూర్ణ జ్ఞానంబు చరితుడతడు సకల సంపూర్ణ జ్ఞానంబు చరితుడతడు. అటువంటి వాడనమాట పిప్ప ఆకులు పెరిగి వనదేవతల వల్ల వనమురుగులతో ఆ ప్రకారంగా పెరిగి ప్రకృతి శక్తితో సాకృత వరంగా గొప్పన పొంది అందుకే తేజస్సుతో భవ్య జ్ఞానాన్ని పొంది వేద వేద్యుడై శివుని దయతో ఉత్తమోత్తమైనటువంటి యోగ్యగణుడై ధర్మ జ్ఞానాన్ని పొంది మర్మ మరిసి సకల సంపూర్ణ. తర్వాత ఇంద్రియ జ్ఞానం పొందాక తల్లిదండ్రులు లేని గుర్తించి దుఃఖిస్తుంటే చంద్రుడు ఊరించి దవికారం కోసం లోక కళ్యాణం కోసం నీ తండ్రి త్యాగం చేసిన మహోనదుడిని తెలిపాడు. అప్పుడు శివుని కొరకు తపస్సు చేయమని చెప్పి పిప్పలాదుని బోధించాడు చంద్రుడు. అనంతరం సదాశివునికి తీవ్ర తపస్సు చేసి సాక్షాత్కరించుకున్నాడు పిప్పలాదుడు. తనకు తల్లిదండ్రుల వియోగాన్ని చేకూర్చి దేవతలపై కోపంగా ఉందని పెరిగితే శివుడు సముదాయించి మహా త్యాగనిధులై నీ తల్లిదండ్రులు ఉత్తమ లోకాన్ని చేరుకున్నారు కనుక వారికే విచారం పొందని తెలిపాడు. కానీ ఒక్కసారి నాకు వాళ్ళని చూడాలని ఉంది, వాళ్ళని మాట్లాడాలని ఉంది, మరి మీరు నాకు చూపిస్తారా అని అడిగాడు పిప్పలాదుడు శివుణ్ణి. అంతటా శివానుగ్రహించే మాతాపితలను ఉత్తమ లోకానికి వెళ్ళి వారు ఆశీస్సులు పొందుకున్నాడు పిప్పలాదుడు. అంతటా పిప్పలాదుడు తల్లిదండ్రుల కుమారుని చూసి శివదర్శనాన్ని పొందుకున్న ధనుడు అయిపోయి అభినందించి ధర్మ మార్గంలో ఉంటూ గృహశాస్త్రమాన్ని స్వీకరించవలసిందని వాళ్ళు చెప్పారు. ఈ విధంగా శివుని అనుగ్రహం సంపాదించే కాకుండా తన తల్లిదండ్రులను కూడా చూడగలిగినటువంటి పిప్పలాదుడు ధన్యాత్ముడై శాంతచిత్తుడై నిజ ఆశ్రమానికి వచ్చి మరి తపస్సులో నిమగ్నం అయిపోయాడు అనమాట. అటువంటి వాడనమాట పిప్పలాదుడు. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి కర్మలతో జ్ఞానంతో మరి సంపూర్ణ జ్ఞానంతో మరి ఆ పిప్పలాదుడు తర్వాత ఈ పిప్పలాదుడు మరి తన ఇంద్రియ జ్ఞానం పొందాక తర్వాత దిగాసనకు వచ్చేసాడు. తపస్సు వల్ల బ్రహ్మజ్ఞానం సంపాదించాడు. మహోత్తమైన ఆధ్యాత్మిక విద్యా రహస్యాలు తెలుసుకుని దివ్య తేజస్వి ఉన్న పిప్పలాదుడు లోకమంతా సర్వేశ్వరమయం కాంచేవాడు. అక్కడ అనవన్యుడనే రాజు మరి స్వయంభవ మనోవసనలోని వాడు. అతడు జితేంద్రుడు, జితక్రోధుడు, విష్ణు భక్తుడు, ఇంద్ర పదవులు కూడా అల్పమని తుండగించిన రాజర్షి. అతని కుమార్తె అయినటువంటి పద్మ పిప్పలాదుడు వివాహం చేసుకున్నాడు. ఈ పద్మాదేవి ఈవిడ సుగుణాడుకు నిలయం, అన్ని విద్యలు అందజేసిన గొప్ప పదివ్రతా లక్షణాలు కలిగింది. ఆమె పరీక్షించేందుకు ఒకసారి ధర్మదేవతలు సహసించారు. నీకు కాలాంతరం క్షయం కలుగుగాక ధర్మదేవతకే శాపం పెట్టింది పద్మ అని శాపం ఇచ్చింది. అంత ధర్మదేవతలు శరణ పెడితే కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదాలతో ఉంటారు. కలియుగాన్ని క్షీణించి ఒక పంతు సంచరిస్తావు, తిరిగి కృతయుగంలో మరి మొత్తం 4 పాదాలు మంచి పూర్ణత్వం అని చెప్పి మళ్ళీ శాపాంతం తెలిపింది. పతివ్రతల శాపానికి మరి తిరుగులేదు కదా అదనమాట. మరి ఈ ప్రకారంగా తర్వాత ఇవన్నీ కూడా సకల సంపూర్ణంగా ఉన్నటువంటి జ్ఞానంతో ఆయన పిప్పలాదుడు అనేక శిష్యులు వచ్చేవాడు, ధర్మ జిజ్ఞాసతో వచ్చేవాడు. కాచ్యాన మహర్షంతుడైన కబంధుడు, భూగ్రవంశుడైన వైదర్భి, అశ్వలైన వంశుడైన కౌశల్యుడు, గర్గవంశుడైన శౌర్యనుడు, సత్యకామల సంతుడైన సైభ్యుడు, భరద్వాజ వంశుడైన సుకేశుడు, 6 ఋషులు కూడా పిప్పలాదుని ఆశ్రయించారు. వాడిని శిష్యులుగా చేసుకున్నాడు పిప్పలాదుడు. 7 ఏళ్ల పాటు బ్రహ్మచర్య దీక్షలు ఉంటూ గురు శుశ్రూష చేస్తూ తపోమయ జీవితంలో ఉన్న తర్వాత వాళ్ళకి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు పిప్పలాదుడు. వాళ్ళకి
ప్రాణస్థాన స్వరూపాలు, పరమాత్మ భావం గురించి, ప్రణవోపాసన గురించి కూడా, అటు షోడశ కళాపురుషుల గురించి, ఇంకా వివిధమైనటువంటి విషయాల గురించి తెలిపాడు. వాళ్ళకి తెలిసి బ్రహ్మ విద్య సంబంధించిన ప్రశ్నల సమాధానాలు అది ప్రత్యోపనిషత్తుగా ప్రఖ్యాతిగాంచింది. అంతేకాకుండా పిప్పలాదుడు చేసినటువంటి మోక్ష విద్య మహోపదేశం గర్భోపనిషత్తులో కూడా యోగం, ఓంకారం గురించిన తత్వం, మరి పరబ్రహ్మోనిషత్తులు కూడా ఉన్నాయన్నమాట. అందుకనే కాచాయన పొంగ కామ్యక బంధుండు భృగు వంశ కౌశల్య భాగ్యమందే గర్గ సాచ్చాయనుడు కంచి సజ్జుండును శోభ సుకేశుండు శుభములందే ప్రాణస్థరూపంపు ప్రణవ స్వరూపంపు పరమాత్మ భావంపు వరముగూర్చే ఓంకారతత్వంపు యోగ్యంపు యోగంపు బోధ బుద్ధిని గూర్చే బుధుడు విధుడు అరయ పిప్పలాదుండిల వరముదలుప బ్రహ్మ విద్యను బోధించి పరము గూర్చే భరత ధర్మంబు అర్షంబు సర్వముని స్వరము నింపే సర్వ విదితుడు కోవిదు సార్థకుండు పిప్పల పిప్పబ్బాలుని గొప్పలు చెప్పతరమా. అట ఆ ప్రకారంగా పిప్పలాదుడు మహత్తరంగా భాషించి ఎన్నో రకాలుగా ఆయన మరి భారత మరి సంస్కృతిలో అనేక రకాలుగా మరి అందరు కూడా ఎంతో మేలు చేకూర్చున్నటువంటి మహానుభావుడు అనమాట పిప్పలాదుడు. పిప్పలాదుడు గురించి మనం ఇంకా తెలుసుకుంటే ఏంటంటే పవన పిప్పలాదుడు సువర్చదీతుల పుత్రకుండు సత్సేవల పిప్పలాకులను తేజము పెంచి పెంచిరి మాతృహీనతన్ దీవన చంద్రువీక్షణను పెంపును దాల్చియు పిప్పలాదిలన్ జీవిత మందె మౌనువర సేవల ప్రాకృత మాత పోషణం. మరి ఆ ప్రకారంగా పిప్పలాదులు పెరిగిన విశేషం అదనమాట. అభవుని దివ్య దీవెన మహత్తర మందియు పిప్పలాదు సద్విభవము తల్లిదండ్రుల సుదీవెనలందియు నాకమందు తా ప్రభవ తపస్సు నందు కడు పాటవ తేజపు దివ్య శక్తితో శుభముల దివ్య జ్ఞానమును సుందర మందెను వందనీయుడై. పిప్పల భార్య పద్మయును వెజ్య శిరోమణి నారులందు కన్విప్పుగా ధర్మదేవతకు వింతగా శాపముగూర్చి క్షీణతన్ మెప్పుగా వృద్ధిగూర్చదయ మీరగ ధర్మము నాలుగు పాదముల్ ఒప్పుగా పతివ్రతంబునను యోగ్యతదాల్చను పద్మభూషి అయి అట్టగే. మరి ఆ పిప్పల ఆదున భార్య కూడా పద్మ పతివ్రతాశ్రమం అన్నమాట. శిష్యులు శిష్యకోటికి శిలము గూర్చియు పిప్పలాదు శిష్యము బ్రహ్మ విద్యలను శీఘ్రము గూర్చియు శ్రీకరంబు ప్రాదుష్యము ప్రాణరూపమును తుష్టము మోక్షపు విద్య బోధనల్ దృశ్యము యోగ విద్యలను తిష్టగ నేర్పెను శిష్యుకోటికి. శిష్యులకి మహత్తరంగా వాళ్ళందరూ కూడా బోధన చేయటం కూడా కాకుండా అనేక రకాలుగా మరి అక్కడ మరి వాడి ప్రణవోపాసన, ప్రాణస్థాన స్వరూపం, పరమాత్మభావం, ఇంకా షోడశ కళాపురుషుని యొక్క గురించి అనేక విషయాలు, బ్రహ్మ విద్య సంబంధమైనటువంటి కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగిందనమాట. పిప్పలాదుడు ఆంగ్లేయుడైనటువంటి సౌనకునకు బ్రహ్మ విద్య వరిష్టమని, బ్రహ్మ విద్య ప్రాప్తికి ఉపాయాలు, ముముక్షువులు, కర్తవ్యాలు, అంతర్బాహ్య శౌచాది లక్షణాల గురించి కూడా వివరించినని పరబ్రహ్మ నిషత్తులో ఉన్నాయన్నమాట. ఒకనాడు ఈ నారద మహర్షితో సంభాషిస్తున్నాడు. ప్రసంగవశంలో తనకు చిన్నతనంలోనే మాతాపితుల వియోగం జరిగిన కారణం ఏంటని తెలుసుకోగలిగాడు. అప్పుడు నారదుడు
శనిగ్రహ వక్రదృష్టి వలన అని తెలియజేశాడు. పిప్పలాదుడు శనిని తన తపశక్తి స్వస్థానం తప్పించాడు. దేవతలు తన మహిమ కొనియాడారు, శని క్షమించమని కోరారు. అప్పుడు శని యథాస్థానంలో ఉంచారు. 16 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలను శని బాధించకూడదు. చేతకంలో అనివార్యమైతే 16 సంవత్సరాల తర్వాత ప్రభావం చూపించాలని కూడా సాధించాడు. మరి అటువంటి మహత్తశక్తి మరి సముపార్జన చేసి అనేక రకాలుగా వాడు జీవితంలో ఎంతో మరి వాళ్ళు భాషించి వాళ్ళ గమనంతో ముందుకు పోయేటప్పుడు అనమాట. విశేషం ఏంటంటే అది మరణము తల్లిదండ్రులకు మాన్యశనీశ్వరు కారణంబుగా అరసియు పిప్పలుండుసిని అద్భుత శాపము స్థాన భ్రంశము తిరిగియు షోడశంబుపై తెచ్చెను ప్రాయము తప్పదైనచో చరితుడు దేవదాదులకు సందసగూర్చెను త్రిప్పి శాపము మురిపెము బ్రహ్మ విద్యకు నుమూలము పిప్పలమౌని చంద్రముల్. తప్పనిసరి అయితే 16 సంవత్సరాల తర్వాత షోడశం తర్వాత తిరిగి షోడశం భూపై తెచ్చిన ప్రాయము తప్పదైనచో మరి శని స్థానభ్రంశం ఇచ్చి 16 సంవత్సరాల తర్వాత తప్పపోతే వాళ్ళకి ప్రాయంలో వాళ్ళకు ఉండాలి అని దేవతలకు కూడా సంతోషం కూర్చి శాపాన్ని త్రిప్పి బ్రహ్మవిద్యం కూడా ఆయన మూలంగా ఆయన మరి అంటే శని కూడా శాసించేటువంటి మహర్షి అనమాట. వాళ్ళ యొక్క శక్తి యుక్తులు, వాళ్ళ యొక్క భక్తి ప్రవక్తలు, వాళ్ళ మాట విలువలు, వాళ్ళకి ఆత్మనిరతలు, వాళ్ళకి సంకల్ప బలాలు, అంతకుమించి వాళ్ళకి వాక్కునే విలువలు వేదవాక్ అనమాట. అథర్వణ వేదంలో మరి పిప్పలాదు దర్శించినటువంటి కొన్ని మంత్రాలు కొన్ని ఉన్నాయి. మంత్ర ద్రష్టగానే కాకుండా బ్రహ్మ విద్యను బోధించే గురువుగా కూడా వేద ఉపనిషత్తుల్లో ప్రశస్తంగా ప్రస్తావించబడిన పిప్పలాదు చరిత్ర బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, స్కాంద పురాణం, శివపురాణాలు కూడా వివరంగా తెలియజేయబడింది. పిప్పలాదుని ఆయన మోక్షశాస్త్రం రాశాడు. మోక్షం అనేది ఎట్లా మనకి వర్తిస్తుంది, మోక్షంలో మన గమ్యం ఏంటి, మోక్షం ఏ ప్రకారంగా అవుతుంది, అటువంటి మోక్ష ప్రాప్తికి ఏ ప్రకారంగా మనం ఉంటే మోక్షం వస్తుంది, మోక్షం రావాలంటే మనం ఎట్ట మనం చరించాలి మోక్ష ప్రాప్తికి అనేటువంటి దాన్ని కూడా వివరంగా దాంట్లో మనకి లభించిందనమాట. మోక్షప్రాప్తి కూడా ఆయన రాయటం జరిగిందనమాట. విశేషంగా అటువంటి మహర్షులు మనం సందర్శించాలి, వాళ్ళని దర్శించాలి, వాళ్ళని మనం పూజించాలి. నిరతం కూడా వాళ్ళు మనం ఎప్పుడు కూడా వాళ్ళని మనం కొలుస్తూ ఉండాలి. ఆ కొలిపే మనకి విశేషంగా ప్రాధాన్యతగా చేకూరుతున్నమాట. అటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మనం మనసావచకరమణ ఎప్పుడు కూడా వాళ్ళని మనం మనసులో పెట్టుకుంటూ ఉండాలా, వాళ్ళ యొక్క మరుగుడినే మనకు విశేషంగా. తర్వాత అగస్త్యుడు, మరి ఈయన అగస్త్యుడు చెప్పాలంటే ఒక రోజల్లా సరిపోతుంది. అయినప్పుడు కూడా రోజుల్లో కాకుండా మనకు ఉన్నటువంటి సమయంలోనే మనం చెప్పుకుందాం. మన భరతఖండం పుణ్య తపో అని హిందూ తమ తపో మహిమచే విశ్వ సంరక్షణ చేసిన మహామహులు ఋషులు ఎందరో ఉన్నారు. అందువల్లనే భారతదేశం ఆర్ష భారతమని ఆర్యావర్తమని విఖ్యాతం పొందింది. పరమ పవిత్ర వర్తనలు బ్రహ్మ విద్యాపారంగుతున్న బ్రహ్మ ఋషులు అగస్త్యుడు అగ్రగేశుడు. ఈయన వశిష్ఠ మహర్షికి సహజన్ముడు. త్రికాలవేది భక్తి జ్ఞాన యోగ విరాగనిధి అయినటువంటి వాడు. యుగాల పర్యంతం వ్యాపించి ఉన్న అగస్త్యుని యొక్క మహత్వ ప్రభావం మన సంస్కృతిలో చెక్కుచెదండీతులు తెచ్చిపోయింది. దేశం నలుమూలలా ఈ మహర్షి సంచరించిన ప్రదేశం లేదు, దేశం మొత్తం తిరిగాడు. మహర్షి ప్రతిష్ఠలుగా చెప్పడం ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, స్థలపురాణాలు ఉన్నాయి, మనకు లభ్యమవుతున్నాయి. అగస్త్యుని ప్రసాదంగా అందున ముఖ్యంగా దక్షిణాదిన అనేక శాస్త్రాలు నాడీ గ్రంథాలు లభ్యమే. అగస్త్యుని జన్మకథనం ఏంటంటే ఈయన వశిష్ఠుతో కలిసి ఈయన మరి అంటే కుంభసంభవుడు జన్మించాడు. అంటే బ్రహ్మ మానసపుత్రుడి వశిష్ఠు కారణాంతర వల్ల రూపరహితుడి తేజోమయుడి మరి అంటే మిత్రావళుడితో నిహితమయ్యాడు. ఆ తేజస్సు ఎక్కడ సమయంలో ఎక్కడ కొండలో పడి వశిష్ఠుడిగా మరి కొండలో నుంచి తేజస్సు అగస్త్యునిగా ప్రాదుర్భించింది. అందువల్ల వీరివరిని కూడా మైత్రవలను కూడా అంటారన్నమాట. వీరిద్దరు కూడా విశిష్టం అనమాట. అందుకని శిష్ట వశిష్ఠుని సోదరుండు ధర
శీలనగస్సుడు తాపసుండు సుస్పష్టత అర్యవర్ధనుడు శశ్వత భక్తిని జ్ఞానయోగ్య వైశిష్టత ప్రశ్రష్ట భారతము శ్రీకర రీతుల యోగ్య పాలు తా మృష్ట త్రికాల వేది ధర మెదిని చుట్టెను విశ్వమంతయున్. ఆయన వశిష్ఠుడి సోదరుడుగా ఆయన అటువంటి తాపస ఆర్యవర్తనుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో భారతదేశం అంతా కూడా చుట్టుముట్టి విశ్వం అంతా కూడా త్రికాలవేది కుండలో బుట్టియు దండి తపము చేసి ధర అగస్త్యుడై బరగినాడు వాసిష్ట అగస్త్యు వరమై త్రివరుణులు వాసిని గూర్చిన పరమఘనులు నిష్టగరిష్ఠుండు మృష్ట తేజస్సుతో శ్రష్ట అగస్త్యుండు శ్రేష్ట ద్రష్ట భజ్యలోపాముద్ర పరమ శ్రీ విద్య ఉపాసన ఘనతలో పరమ సాధ్వి ఆపోసన జలముతో అద్భుత సంద్రంబు రక్షసుమడి ఇంచి రక్ష చేసే యుక్తి మాతాపి ఎల్వల శక్తి వాపి రక్తి ఋషులకు మునులకు రక్ష గూర్చే నఖుసుమదమాన్పి శచిదేవి ఆదుకొనియే కొండ చిలవగ నఘుషుండు బండవారే అరయ అగస్త్యుండు మహితాత్మ భరతవరము. నిష్ఠ గరిష్ఠుండు మృష్ట తేజస్సుతో శ్రష్ట అగస్త్యుండు శ్రేష్ఠ ద్రష్ట పర్యలోపాముద్ర పరమ శ్రీ విద్య వాసన ఘనతతో పరమ సాధ్వి అపోసిన జలముతో అద్భుత సంద్రంబు రాక్షస మడించు రక్ష. అటువంటి వాటమాట మహత్తరంగా అనేక రకాలుగా ఆయన బాల్యం నుండి కూడా మహానిష్ఠాగరుడై ఉగ్ర తపస్సు చేయడం వలన అగస్త్యుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతుండేవాడు. పితృదేవత ఆదేశం మేరకు గృహస్థాశ్రమం స్వీకరించేందుకు సంబంధించి విదర్భరాజు కుమార్తె అయినటువంటి లోపాముద్ర వివాహం చేసుకున్నాడు. ఆ లోపాముద్ర అయినటువంటి దేవుడ త్రివిద్యలో ఉపాసనలో ఆచార్య చూపిని లోపాముద్ర సహిత అగస్త్యునికి నమస్కరించిన వారికి భక్తికి ముక్తికి లోటు ఉండదన్నారు. వాళ్ళని తలిస్తే చాలు భక్తి ముక్తి, వాళ్ళని తలిస్తే ఇంకా పొద్దునపూట వాళ్ళ ఇద్దరిని తలిస్తే ఇంకా ఏ లోటు ఉండదన్నారు, ఏ బాధ ఉండదన్నారు, ఏ కష్టం ఉండదన్నారు. వాళ్ళది పొద్దునపూట అగస్త్య రూపముద్ర ధరిస్తే అటువంటి మహత్తరమైనటువంటి వస్తుందని మనకి పురాణాలు చెప్పడం జరిగిందనమాట. అది అంటే వేద సంహిత. అటువంటి వారి కుమారుడు పేరు దృఢస్థుడు. అతని పుట్టుకతో అగస్త్యుని పితృదేవతలకు పుణ్యలోకి ప్రాప్తించింది. అనేక ఉపద్రవాలంటే విశ్వాన్ని కాపాడే మహాత్ముడుగా అగస్త్యుని గాథలు అనేకం ఉన్నాయి. సముద్రంలో దాగి ఉండి లోకాలను నల్లకలం చేసినటువంటి కాలకేయులను రాక్షసుల నుండి కాపాడమని దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆ మహావిష్ణువు వారితో అగస్త్యుడు సముద్ర జలాన్ని పానం చేయగలడు అని సముద్రం చెప్పారు. దేవత హితార్థమై తనకు అమోఘ తపశక్తితో సముద్ర జలాన్ని ఒక్కసారి కౌపోసును పెట్టాడు. అతను బయటపడిన రాక్షసులను సంహరించారు దేవతలు. ఆ విధంగా రాక్షస వినాశానికి కారణం కాగలిగాడు. అలాగే వాతాపి ఎలువలు అనే మాయవులైన రాక్షసులు ఋషులను మునులు సంహరిస్తుంటే యుక్తో శక్తితో వాడిని మట్టుబెట్టి వాతాపి ఎలువలు ఉండే రూప జీర్ణం చేసుకున్నాడు. వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. అటువంటి విశేషంగా శక్తి యుక్తులతో శక్తి గరిష్ఠులతో శక్తి సామర్థ్యాలతో అనేక రకాలుగా అగస్త్యుడు మరి అందరినీ కూడా చక్క కాపాడి వాళ్ళకి ఏ లోటు లేకుండా మరి ఆ ప్రకారంగా వెన్నంటి ఉండి వాళ్ళని చేసినవాడు అగస్త్య మహర్షిని తెలుసుకుంటేనే మనకి మనస్సు మరి అట్లా మరి అగస్త్యు ముని యొక్క ఆ శ్రవణం కానీ ఆయన మరణం కానీ మరి చేసినంతనే మనకు కూడా సర్వ పాపాలు కూడా మనకి పటాపంచైపోతాయి అనమాట. అగస్త్య మహర్షికి అటువంటి ఒక వైశిష్యం ఉందన్నమాట. మనకి అటువంటి అగస్త్య మహర్షిని మనం కూడా ఎప్పుడు కూడా వాళ్ళని తలుస్తూ ఉండాలి. వాళ్ళని అగస్త్య యొక్క మరి అంటే వీళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు చక్కగా మరి ఎవరికి ఏది కావాలంటే కూడా వాళ్ళకి అప్పుడు వికువజామున ప్రాకట రూపంబు తలప అగస్త్యుని ధరను వరము లోపాముద్ర దల్చ లోపంబు మదిలేక పాపాలు బాయును భరముదీరు పుణ్యదంపతు దల్ప ప్రతమయమున భుక్తి ముక్తికి లోటు భువిని లేదు
విశ్వముగా పాడి వినుతులు గూర్చిన వేద వేదాంగపు వేద వేత్త వేద వేద వేదాంగపు వేద వేత్త శ్రీ శైల శిఖరంబు శిఖరముగాంచంగ ముక్తి చేకూరగా రక్తి నుడివే దక్షవాటిక గంచియు దక్షితుండు కాశి దక్షిణంబు నుడివే వాసిగాను మంత్ర వేదాంగ వేద్యుండు తంత్రద్రష్ట భక్తి జ్ఞాన వైరాగ్య సౌభాగ్య ఘనుడు థర అగస్త్యుండు శాశ్వత ధన్య చరిత మరి అగస్త్య మహర్షి యొక్క చరిత్ర ఆ చంద్ర తారార్కం కూడా మరి నలుదిశల తేజోమయంగా విరాజల్లి భక్తి జ్ఞానాలతో భక్తితులతో అది ఇప్పుడు సాగిపోతుంది అనమాట. మరి అటువంటి మహర్షులు మనకు ఎంతో ఇక్కడ జ్ఞానాన్ని సమర్పించి చేశారు అనేక రకాలుగా. ఒకసారి మరి నహుషుడు అనే చక్రవర్తి ఇంద్ర పదవి చేపట్టి పదాంతుడై ఇంద్రుని పత్ని ఏడు సచీదేవిని వాంఛించాడు. ఉపాయంతో ఆవిడ ముని వాహనుడై తన వద్దకు రమ్మని నహుషుని కబురు పంపింది. ఆ ప్రకారమే కథలో నహుషుడు అగస్త్యుని శాపంచే అజగరం అంటే కొండ తెలుగు మారిపోయాడు. ఈ విధంగా సచీదేవి ఆపదను తొలగించాడు అగస్త్యుడు. అయితే పశ్చాత్తాప నహుషునికి శాపం వచ్చిన మార్గాన్ని కూడా తెలిపాడు. తర్వాత ద్వాదశ వార్షిక ఏకన సమయంతో అహంకారంతో ఉన్న దేవేంద్రునికి సైతంగా గర్భం గావించాడు. అగస్త్యుడు ఒకసారి మేరుపర్వతానికితో వింజపర్వతం స్పర్ధ వచ్చింది. వింజపర్వతం మేరుపర్వతం కన్నా నువ్వేనా గొప్ప, నేను గొప్ప కాదా అంటూ పెరిగిపోతూ వచ్చింది. మామూలుగా మేరుపర్వతం అంటే ఒక రిశ్చిల పర్వతం, బంగారు పర్వతం, దాని ఆ పర్వతానికి ఇంకా ఏలేదు కానీ అంటే బాగా వింజపర్వతం విపరీతంగా అహంకారంతో గర్వంతో తిరిగిపోతుంది. అప్పుడు విశ్వచలానికి మధ్యలో ఉంది కదా భారతవర్షానికి మధ్యలో, అందుకనే అంతరాయం కలిగింది. బ్రహ్మాగ్ని మేరకు దేవతలు ఋషులు అగస్త్యునికి శరణం వేడారు. ఆ సమయం ముందు కాశీక్షేత్రంలో ఆయన విశ్వేశ్వర అర్చనలో ఉన్నాడు. అగస్త్యుడు లోకక్షేమాన్ని కోరి కాశీక్షేత్రాన్ని వదలడం ఇష్టం లేదు. అయినప్పుడు ఒక ప్రయాణమే సాగి మరి దంపతులు ఇద్దరు కూడా ఉపాముద్ర మరి అగస్త్యుడు వింజపర్వతాన్ని సమీపించి రాగానే దక్షిణపథాన్ని తీర్థయాత్ర వెళుతున్నామని చెప్పి వెంటనే వింజపర్వతం వెళ్ళి రాగానే ఎంత ఎత్తుందో ఆయన ఒదిగిపోయాడు. ఇట్టాగే ఒదిగుండు, నేను వచ్చేదాకా మళ్ళీ వస్తా, దక్షిణ పథానికి వెళ్తున్నాను దక్షిణ తీసి చూడటానికి, మళ్ళీ వెనక అప్పటిదాకా ఇట్టాకుండా నేను వస్తాను, వచ్చేదాకా అట్టాగే ఉండమన్నాడు. అట్టగే స్వామి అని చెప్పి వింజపర్వతం అట్టగే వెంట దాటి వెళ్ళారు. దాటంత అంత ఎత్తుగా ఎదిగిపోయి మొత్తం ఆకాశం అంత ఎత్తు కిందకు ఒదిగిపోయి వీళ్ళు దాటంతగా అంతగా అంత మొత్తం కిందకు ఒదిగింది అనమాట. ఆ ప్రకారంగా అది ఒదుగుంది అనమాట. మార్గాన్ని సుగమం చేసింది. తిరిగి వచ్చారు అలాగే ఉండమని ఆనంద వెళ్ళిపోయాడు. అగస్త్యుని మహిమ తెలిసినటువంటి వింజుడు నాటి నుండి అలాగే నిల్చున్నాడు. ఇంకా పైగా ఎగల తర్వాత దక్షిణాపథం వెళ్ళిన అగస్త్యుడు తిరిగి రాలే. తిరిగి వస్తే మళ్ళీ ఇది లేచిపోతుంది, మళ్ళీ వింధ్యాచలం లేచిపోతే మొత్తం అంతా మనం అంత స్థానభ్రంశం అయిపోతుంది. తర్వాత విశ్వం చలనానికి మార్పు వస్తుంది, భరత వర్షమే మొత్తం రెండు మొక్కలు అయిపోతుంది దేశంతో దక్షిణపథంకి వెళ్ళి ఆయన మళ్ళీ రాలేదనమాట. అది అందుకని వింజకు బుద్ధి గుర్చియును పెంపును ఆపియు దక్షణం బుతా వంజము సాగి వచ్చియును భగ్యత గుర్చియు మానవాళిత వింజను దాటకుండ మరి వారికి దక్షిణ భారతంబు వేదిక దక్షిణ భారతంబు తా సుందర మంద్య భార్యయుత అద్భుత రీతి అగస్త్యు వందితుల్ పంద్యము ఆపి వింఛకును వాసిని గూర్చి చలంపు విశ్వము. అదనమాట వింఛను దాటకుండ మరి వేదిక దక్షిణ వేదిక మన యొక్క దక్షిణ భారతం పెట్టుకున్నాడు ఆయన. వెళితే మళ్ళీ పెరిగిపోతాను అటువంటి వాడు. వింఛకు బుద్ధి గుర్చియను పెంపును ఆపియు దక్షిణంపు తా వంచము సాగి వంచను భగ్యత గుర్చియు మానవాడు తా వింఛను దాటకుండ మరి వేదిక దక్షిణ భారతంపు తా సుందర మంది పరియుత అద్భుత మంది తన్ పన్ మరి వింఛకి వాసిని వాసిని గుర్చాడు. చలనం ఆపాడు విశ్వంలో, విశ్వంలో చలనం అయిపోయింది కదా. రెండు మహత్తుడు మహత్తుడు అనమాట. తర్వాత ఈయన మళ్ళీ ఇంకేం చేశాడు అయిపోయిన తర్వాత కులహాపురంలో మరి అక్కడ లక్ష్మి ప్రసన్నం చేసుకుని అగస్త్యుడు శ్రీశైలం చేరి శ్రీశైల శిఖరం దర్శనం చేశాడు. దర్శనం చేస్తే శ్రీశైలం ముక్తి కలుగుతుందని చెప్పాడు అనమాట. దాని ప్రాశస్యాన్ని కూడా వివరించాడు అనమాట. తర్వాత అటు పిమ్మట మళ్ళీ
తుంగభద్రా తీరంలో గల స్వామిలు అనేటువంటి ప్రదేశంలో ఉన్న కుమారస్వామి దర్శనం చేసుకున్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి కాశీక విశేషాలు, కాలభైరవ చరిత్రం, హరికే చరిత్ర మొదలైన తెలుసుకున్నాడు. అటుపై వేదవ్యాసును ద్రాక్షారామంలో కలుసుకున్నప్పుడు ద్రాక్షారామం దక్షిణ కాశీ అవ్వడంలో సందేహం లేదు, దాని ప్రశస్తాన్ని మరి వ్యాసుడు తెలియజేశాడు. అగస్త్యుడే ద్రాక్షారామంలో, ద్రాక్షారామం అక్షాతం దక్షవాటిక, అంటే అక్కడ ద్రాక్షారామం వచ్చాడు మనకి ఏంటంటే పంచారామం, అక్కడ మరి ఆవిడ మణిక్యామం ఉంది కదా, ఆవిడ ఏమో మరి అసహాయస పీఠాల్లో అని ఏంటంటే అక్కడ అటకే సప్తగోదావరి, అక్కడ అది గంగ తుల్యం అనమాట. సప్త మహర్షులు వాళ్ళు తపస్సు చేసి తీసుకొచ్చారట గోదావరి, ఎందుకంటే తీర్థం లేదే క్షేత్రానికి వాసన లేదు కదా, అందుకని ఇవన్నీ అక్కడ ఉంది. అంటే దక్ష అంటే అక్కడ ఇది ఉందన్నమాట, ఒక దక్ష కుండు, కుండు ఆ కుండలో స్నానం చేయాలి. అక్కడ దక్షవాటిక, అక్కడే మరి విష్ణుమూర్తి సహిత లక్ష్మీనారాయణ ఉన్నారు. మరి ఇక్కడ మాణిక్యామ ఉంది, ద్రాక్షారామంలో అయినా పరమేశ్వరుడు యొక్క ప్రతిష్ట అనమాట. అక్కడ ద్రాక్ష పరమేశ్వరుడు ప్రతిష్ట అంటే స్వయంగా ప్రతిష్ట అనమాట. అక్కడ ఇవన్నీ కూడా మరి దక్షకాశిగా ద్రాక్షారామని చెప్పినవాడు అగస్త్యుడే వేదవ్యాసుడు. తర్వాత రామరావణ యుద్ధంలో శ్రీరాముని కలిసి రామచంద్రుడు సూర్యవంశం అయిన వాడు కనుక సూర్యానుగ్రహం చేత విజయం చేకూర్చుని చెప్పి సూర్యనారాయణకి అనుగ్రహం కొరకు అదే చూడదని చెప్పించమని తప్పకుండా రావణాసుని చంపుతావు, రావణాసుని సంహరించబడతాడు శ్రీరామునికి ఉపదేశించిన వాడు అగస్త్యుడే. అలా ఆదిత్య హృదయం కూడా లోకెత్తింది. మరి హృదయము సూర్య స్తోత్రమును ఇంపుగా బోధగ యుద్ధ రంగము పదిలము రామచంద్రునకు వసినిగూర్చి పఠింపజేసి సముదమును రావణాసురుని మోదము చంపగ హేతువయ్యు తత్పథమునగస్చుగుర్చె భువి ధన్యుడు పూజ్య మహర్షి సత్తము. మరి అగస్త్యుడు అనేక రకాలుగా మరి మన సాహిత్యని, మన సంస్కృతిని, ధర్మాన్ని, సనాతన నిధిని, సనాతన ఖనిని, సనాతన గనిని, మరి సంప్రదాయాన్ని, మరి భారతవర్షం యొక్క పుణ్యభూమి యొక్క మరి మహత్తర చరిత్రని అనేక రకాలుగా అనేక కోణాల్లో మనకు తెలియజేశాడు. తర్వాత ఈయన మళ్ళాను ఇంద్రజ్యుమునుడు పాండ్యరాజు ఉన్నాడు, ఆయన విష్ణు భక్తుడు. అతను ఎవరి పాటుగా చేసిన తప్పిదానికి అగస్త్యుడు కోపించి మత గజం కమని శాపించాడు. ఆ రోజు శరణవేడాడు మహారాజు, నువ్వు ఏనుగైనప్పుడు కూడా విష్ణు భక్తి వదలకుండా ఉంటావు, ఒక మొసలి నిన్ను పట్టే ప్రయత్నం చేస్తుంది, ఆ విష్ణు సంస్థలతో ఆ నారాయణుడికి ప్రత్యక్షం అవుతాడు, నేను విడిపిస్తాడు, నీ భక్తి శ్రద్ధలు శరణాగతులు మార్గదర్శకాలు అవుతాయి, నీ యొక్క కథ ఆజన్ తెరాక నిలిచిపోతుంది అని శాపానికి ఉపశమనం. ఈ ఆ కథే భాగవతంలో అత్యంత కరుణాభక్తం గజేంద్ర మోక్షంగా రూపుతుంది అదనమాట. మోక్షము గూర్చి పాంజునకు ముఖము బాపియుహస్తి రూపము సాక్షి గజేంద్ర మోక్షమును సాగర మంద గజేశ మౌని తాదక్షమగస్త్యుడుండిలను ధన్యత గూర్చియు విష్ణు భక్తితో సుక్షిత హస్తియున్ ముఖరి క్షోభలు భాసెను చక్రిహస్తమున్. చక్రిహస్తంతో మొకరి అస్థి ఆ భార్య నుండి కాపాడబడింది, మోక్షం వచ్చింది పండ్యురాజుకి. పండ్యురాజు గజేంద్ర మోక్షంలో మరి ఆ మోక్షం వచ్చింది మళ్ళీ పండ్యురాజుగా మహత్తరంగా ఆయన భాషలేడు. గజేంద్ర మోక్షం సాకారం మరి అగస్త్యపురంగానే అది కూడా మనకి. ఇంకోటి ఏమిటంటే ఈ మహర్షి ఒకటి కాదు, అనేక రకాలుగా ఆయన మనకి మా సంస్కృతిని అనేక రకాలుగా అందించాడు. అదేమిటంటే ఆయన లలిత సహస్రనామాలు ఉన్నాయి కదా, మనకి లలిత సహస్రనామాలు వాటిని ప్రతిరోజు మనం పఠించుకుని ఉంటాం కదా, అది మరి అది మగవాళ్ళు ఆడవాళ్ళు మరి ఎక్కువగా పఠిస్తుంటారు. లలితాదేవి తత్వాన్ని సాక్షాత్ నారాయణ అవతారం హయగ్రీవం ద్వారా అగస్త్యుడు గ్రహించి వాటిని కూడా మరి లోకవ్యాప్తం చేశాడనమాట. అది లలిత సహస్రనామములు లాలనగస్త్యుడు హయగ్రీవునితో విలసిత రీతి నేర్చియును విందులు గూర్చుయు భరతావని ఫలితము గూర్చమౌని వర వసిని నింపె సహస్రనామ సద్విలువలు భరతీ స్మృతికి వెజ్జపురాసులు కనకధారలై. లేదు సహస్రనామాలి మనకి భారత సంస్కృతిలో అవి కనకధారామృతం అన్నమాట. మరి అటువంటి విలువల్ని చేకూర్చినటువంటి మరి మహర్షి సత్తముడు, మహర్షి పొంగవుడు, మహర్షి ఉత్తముడు,
మరి అటువంటి మహర్షి మనం పొద్దున లోపామల సహితం పొద్దున కూడా తెలిస్తే ఏ చింత ఉండదు, ఏ జిగు ఉండదు, ఏ భయం ఉండదు, ఏ క్లేశం ఉండదు, ఏ మనకి ఆక్రోశం ఉండదు, ఏ లోపల ఏ విధమైనటువంటి మనకి మొత్తమొత్తంగా జీవితం సాగుతుంది అన్నమాట. మొత్తమొత్తంగా మనకి అన్నీ కూడా పటాపటి అయిపోతాయి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మరి ఆ జీవరాశిని తర్వాత జీవితాన్ని భారత పరుషులు ప్రజలు రక్షించారు వాళ్ళు. అందుకని ఆ బాధలు వాళ్ళు సమస్య ఇస్తారు. వాళ్ళు తలుచుకుంటే వెంటనే వాళ్ళు ఉంటారు, వెనక బాధ వస్తే వెనకాల ఉంటారు, కష్టం వస్తే వెనకాల ఉంటారు. మనకి ఏమన్నా ఇతి బాధ వస్తే వాళ్ళు తెలుస్తారు, ఏమన్నా మనకు ఉపద్రవం వస్తే వాళ్ళు తెలుస్తారు. మనకి కరోనా బాధ వచ్చింది అనుకో, కరోనా కూడా వాళ్ళు చేస్తారు. దానికి కొద్దిగా సమయం పడుతుంది, దాని కొద్దిగా మనం వేచి ఉండాల్సి వస్తుంది. అందుకని కాదు మంత్ర ద్రష్టగా అగస్త్య ప్రభావం వేదాల్లో కనిపిస్తుంది. ఋగ్వేదంలో అగస్త్య దర్శించిన సూక్తాలు 24 కాక మరికొన్ని మంత్రాలు కూడా అగస్త్య పేరుతో కనిపిస్తున్నాయి. ఈయన కుమారుడైన ధృడస్థుడు, అతని కుమారుడైన మరి యద్మభావుడు కూడా మంత్రదర్శులే. అగస్త్య మహర్షి లోకోత్త పురుషుడై విశ్వ శ్రేయస్కరుగా నిలిచాడు. మహాభారతంలో శాంతి పర్వంలో ఏం చేసిన ప్రసిద్ధ విద్యాబోధనం అగస్త్య గీతంగా అది మరి అగస్త్య గీతంగా ప్రఖ్యాతింది. శ్రీరాముడు తెలిపిన పూజా విధానం అంతా అగస్త్య సహితంగా పేర్కొంది. సతీ సమేతంగా తీర్థాలు తిరిగినా బాహ్యతీర్థాల కంటే మనస్తీర్థాలే హేక్షు మోక్షహేతువులు. సత్యం, ఇంద్రియ నిగ్రహం, దానం, దయ, సంతోషం, బ్రహ్మచర్యం, యమం, సమత్వ బుద్ధి, విజ్ఞానం, అనసూయ వంటివి కలిగి ఉండుటే మనస్తీర్థాలు తీర్థాలు పొందగలిగే మార్గమని ముక్తి హేతువులని గురించి ఋషివర్యుడు త్రికాలవేది భక్తి జ్ఞాన యోగ వైరాగ్య నిధి అగస్త్య ఏమంటే తీర్థయాత్రలు దర్శించండి. కానీ తీర్థయాత్రలు కను కూడా అప్పుడు కూడా తీర్థయాత్రలు కను కూడా మనస్తీర్థాలు మన మనస్సుని ప్రక్షాళంగా ఉండాలి. తీర్థయాత్ర దర్శించాడు ఆయన, దర్శించి పునీతుడయ్యాడు సతీ సమేతంగా. వాటికి అనుగుణ మన మానసంలో ఉన్నటువంటి మానసంగా మనం ఇంద్రియములు వాటిని మనం సమీపాలు ఉండాలి. మనస్సును దర్శించాలి, ఆత్మను దర్శించాలి, కళ్ళతో మంచి చూడాలి, చేతితో మంచి పనులు చేయాలి, అట్లాగే కాళ్ళతో మంచి నడక నడవాలి, చూపులు చక్కగా మంచిగా ఉండాలి, మనస్సుతో ఆలోచనలు చాలా బాగా ఉండాలి. మన మనస్సు మన ఆలోచనలు కానీ బుద్ధి కానీ మనం చేసేటువంటి మనసామాజ కర్మ చేయాలి. అందుకని మనస్తీర్థాలు ఇవని మనసంగా ఇవన్నీ చాలా గొప్ప అని చెప్పాడు. అంటే క్షమ, శాంతి, దయ, గౌరవం, పరోపకారం, నమ్రత ఇవని. అందుకని మనం వెగువ సామున ప్రాకట రూపంబు తలపగస్తుని ధరను వరము లోపాముద్రను దల్చ లోపంబు మరిలేక పాపాలు బాయును భరముదీరు పుణ్యదంపతు దల్ప ప్రతక్సమయమున భుక్తి ముక్తికి లోటు భువిని లేదు విశ్వము కాపాడి వినుతులు కూర్చిన వేద వేదాంగపు వేద వేదవేత్త శ్రీశైల శిఖరంపు శీఘ్రముగా సంగ ముక్తి చేకూరగా రక్తి నుడివే దక్షవాటికగాంచియు దక్షితుండు కాశీ దక్షిణంపు నుడివే వాసిగాను మంత్రవేదంగ వేజుండు తంత్రద్రస్స భక్తి జ్ఞాన వైరాగ్య సౌభాగ్య ఘనుడు ధర అగస్త్యుండు శాశ్వత ధన్యచరిత. మరి అటువంటి వాళ్ళని మనం సందర్శించాలి. మరి ఆయన్ని యొక్క మరి పద్యంతో రూపాముద్ర సహిత అగస్త్య మహర్షికి మనం మనసావాచ కర్మణ మరి శరణాగతి చేసి పాదాలని మరి దర్శించి పాదాలకి నమస్కరించి మరి మనం వాళ్ళకి ఇప్పుడు కూడా మనం చక్కగా వాళ్ళకి ప్రణతులు ఇవ్వాలన్నమాట. అటువంటి వాళ్ళని అదే మనం అంతకం చేసింది. మనం మన ధర్మాలు మనం ఉండాలి. ఆ వేదవేత్తల్ని వాళ్ళని ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మహర్షి ధర్మాన్ని మనం పాటిస్తూ ఉండాలి. మహర్షిని మనం మర్చిపోకుండా మరి వాళ్ళని మనస్సులో భద్రంగా పెట్టుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి మాటలను మనం తూచా తప్పకుండా మనం అప్పగా నడుస్తూ ఉండాలి. అదే మనం చేయాల్సిన విధి. మరి చాలా సంతోషం నాకు స్ఫూర్తి ఇచ్చినటువంటి మా మహాలక్ష్మి దుర్గా అన్నపూర్ణ అమ్మాయి అందరూ కూడా నా దీవెనలు శుభాశీస్సులు. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి, మిత్రులకి, ఆప్తులకి అందరూ కూడా
శుభాశిస్తారు. మన మహర్షుల గురించి ఇంకా మనం నా దగ్గర సేకరణ లేదు, నేను రాసింది కాదు ఇది, నేను రాసిన పద్యాల సేకరణ లేదు. చూద్దాం రేపు ఎల్లుండి ఇంకా వీలుగా ఉంటే, ఒకరోజు రెండోలో ఇంకా దీన్ని శ్రవణం చేసిన తర్వాత వీలుగా ఉంటే నాకు శక్తి ఇచ్చి భగవంతుడు నాకు ఇంకా యుక్తి ఇచ్చి నాకు చెప్పాలటువంటి ప్రోత్సాహం కలిగి అన్ని రకాలుగా పరిస్థితులు బాగా ఉంటే భాగవతంలో కొన్ని గాథలు కూడా వెంబడిపోతున్న మార్చులు అని చెప్పిన పద్యాల్లో వాటిలో కొన్ని ఏడెనిమిది ఘట్టాలు చెప్పాలనే ఉద్దేశం ఉంది. ఈ లోపల మనం ఒక్కసారి మనం మరి అంటే కృష్ణ అంటే నేను కృష్ణమేంది పుష్కర మహత్యం రాయడం జరిగింది, త్రిశతి 350 పద్యాలు, అది కూడా మనం ఒకసారి మనం దాన్ని విందాం. కృష్ణమేణి మహత్యం, కృష్ణమేణి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దేహమే, పాదాల్లో పుట్టింది గంగ అయితే విష్ణుమూర్తి దేహం అంతా కృష్ణే అనమాట. అట్లాగే మనం నేను అంటే నేను రాయటం నేను కాదు రాసింది, అది విశ్వనాథు చేత ప్రేరేపణతో రాయబడేటటువంటి దుర్గ సప్తశతి, అది కూడా మనం చెప్పాను. కానీ ఒక 7 రోజులు 7 పద్యాలు అది రాయడం జరిగింది, అది కూడా మనం వీలుగా ఉంటే మనం చేసుకుందాం. మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాశంసలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ అకణకరుణాకటాక్ష ప్రాప్తి చేస్తూ, మనోవాంఛ ఫలస్థితి చేస్తూ, శరీర ఆరోగ్య చేస్తూ, కాస్త అన్నపూర్ణ విశాలక్ష్మి విశ్వనాథ అకణకరుణాకటాక్ష ప్రాప్తి చేస్తూ, శతమానం భవతు శతాయపరిషతేంద్రియేంద్రియ ప్రతిష్ట ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహిషం గోబ్రాహ్మణే లోకా సమస్త శాంతి 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 శాంతి.